ओके ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पाद शंकरं लोकशंकरं ओम सहनाववतु सहना सहवीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 श्रमणो श्रमणः तापसो तापसः। ఇప్పుడు జీవన్ముక్తావస్థ సుషుప్తి రెండింటినీ మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఇహలోకము జాగ్రత్త, పరలోకము స్వప్నము. సుషుప్తి పరమోలోక అని అలా చూస్తున్నాం. ఓకే, ఈ జీవన్ముక్తావస్థకి సుషుప్తికి చిన్న భేదం ఉంటుంది. సుషుప్తి అవస్థ, జీవన్ముక్తుడు అయి ఉండుట అవస్థ అయితే కాదు. ఊరికే మాట వరుసకి మనం జీవన్ముక్తావస్థ అన్నప్పటికీ అవస్థ అని పదప్రయోగం చేసినా అవస్థ కాదు, తురియా అవస్థ అంటారు. ఏదో అవస్థలలో ప్రవాహంలో పడింది కాబట్టి అవస్థ అనుటయే తప్ప అది ఒక స్టేట్ కాదు. అది మంచిది. ఆ జీవన్ముక్తుడుగా ఉన్నదానికి సుషుప్తి అనే అవస్థకి తేడా అజ్ఞానమే ఉంటుంది. అజ్ఞానం అనే అదనపు ఎలిమెంట్ ఉంటుంది సుషుప్తిలో. బట్ వాటెవర్, ఆ సుషుప్తి అనేది ఏమవుతుందంటే శ్రమణుడు శ్రమణుడు కాకుండా పోతాడు. శ్రమణుడు అంటే సన్యాసి. సన్యాసి నిద్రపోయాడు అనుకోండి, ఇంక ఇప్పుడు సన్యాసి కాడు. సన్యాసి అని అనడానికి కూడా ఏదో ఒక కర్మ నిమిత్తం అవుతూ ఉంటుంది. భిక్షాటనము ఇత్యాది ఒకనొక కర్మ కారణంగా సన్యాసి అని పేరు పెడతారు. ఇప్పుడు ఆ కర్మ లుప్తమవుతుంది కనుక ఆ కర్మను బట్టి వచ్చిన స్టేటస్ శ్రమణ అనేది లేకుండా పోతుంది. అలాగే తాపస్సుడు అంటే తపశ్శాలి, వానప్రస్థుడు అని అంటారు. తాపస్సుడు అంటే తపస్సు చేసుకునేవాడు, రిటైర్ అయిన తర్వాత తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు అని సంథింగ్ లైక్ దాట్. ఈ తాపస్సుడు కూడా ఒక కర్మను బట్టి తాపస్సుడు అయినాడు. నిద్రపోయాడు అనుకోండి తాపస్సుడు కానే కాదు. కాబట్టి ఏదైనా ఒక స్టేటస్ ఉంటే అదే నేను అని అలాగా ఆ ఐడెంటిఫికేషన్ తప్పు. యు ఆర్ నాట్ సపోజ్ టు క్రియేట్ ఎ పెర్సన్ అవుట్ ఆఫ్ ఎ స్టేట్. ఎందుకంటే ఆ స్టేట్ అన్నది వచ్చిపోయేది, అది స్వరూపము కానే కాదు. ఎలా చెప్పగలరు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిద్రపోయినప్పుడు మీరు శ్రమణుడు కాదు, తాపసుడు కాదు, ఏది కాదు. భాష్యం, శ్రమణ పరివ్రాట్ యత్కర్మ నిమిత్తో భవతి సహా తేన వినిర్ముక్తత్వాత్ అశ్రమణ. శ్రమణ అంటే పరివ్రాట్. పరివ్రాటికి రెండు లక్షణాలు, ఒకటి భిక్షాటనము, రెండు ఇటు సంచారం చేస్తూ ఉండడము. ఆ రెండు రెండింటిని బట్టి వాడికి శ్రమణ అని పేరు వచ్చింది, పరివ్రాట్ అనే పేరు వచ్చింది. ఆ కర్మలు ఇప్పుడు లుప్తమైపోతాయి, నిద్రావస్థ ఎందు ఉండవు. కాబట్టి ఆయన శ్రమణుడు కాకుండా పోతాడు నిద్రావస్థ ఎందు. జీవన్ముక్తుడు ఎందు కర్తృత్వం ఉండదు కాబట్టి ఆ కర్మల వల్ల వచ్చినటువంటి స్టేటస్ జీవన్ముక్తుని ఎందు జాగ్రత్త అవస్థలో కూడా ఉండదు. ఓకే, తథా తాపసో వానప్రస్థః అతాపసః. సరిగ్గా అదేవిధంగా తాపసుడు అనగా వానప్రస్థుడు, వాడు తాపసుడు కానివాడు అంటే వానప్రస్థుడు కానివాడు అయిపోతాడు. నిద్రపోయేదాకానే వాన నేను రిటైర్ అయ్యానండి అంటాడు. నిద్రపోతే రిటైర్డ్గా ఉండడు, ఇంకా రిటైర్ అయిన తర్వాత నేను కాశీలో కూర్చుని జపం చేసుకుంటున్నానండి, కాశీవాసిని అయిపోయాను అని ఒక ఆయన అంటాడు. అది జాగ్రత్త అవస్థలోనే ఆయన నిద్రపోయాడు అనుకోండి, కాశీవాసి కాదు, ఏది కాదు. కాబట్టి ఆ సత్యాన్ని మనం గుర్తిస్తూ ఉండాల్సి ఉంటుంది. సర్వేషాం వర్ణాశ్రమాదీనాం ఉపలక్షణం ఉభయోహ గ్రహణం. సన్యాసాశ్రమము వానప్రస్థాశ్రమాన్ని గ్రహించారు, మిగిలిన ఆశ్రమములను కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోండి, ఉపలక్షణం అంటే కలుపుకోండి. కాబట్టి బ్రహ్మచారి అబ్రహ్మచారి, గృహస్థ అగృహస్థ, ఇంకా వర్ణాలు కూడా కలుపుకోండి, బ్రాహ్మణ అబ్రాహ్మణ, క్షత్రియ అక్షత్రియ,
వైశ్యః అవైశ్యః శూద్రః అశూద్రః అలా పెట్టుకోవాలి. మీరు ఒకటి రెండు చెప్పారు, మిగిలిన వాటిని అటువంటి వాటిని మీరు కలుపుకోవాలి. కాబట్టి సుషుప్తి ఎందు ఇవేమీ ఉండవు. కిం బహునా, ఇన్ని మాటలు ఎలా సంగ్రహంగా చెప్తున్నారు. ఏమని? అనన్వాగతం పుణ్యేనా, అనన్వాగతం పాపేనా. ఆ నపూంసకలింగాలు ఏమిటంటే రూపం అతిచ్ఛంద అపహత పాపమ అభయం రూపం రూపం. అందుకోసం ఈ నపూంసకలింగాలని నేను అదే పుణ్యేన అనన్వాగతం. నిద్రలోకి వెళ్ళినప్పుడు లేకపోతే జీవన్ముక్తుడైనప్పుడు కూడా పుణ్యము వెంట రాదు. మిగతా సందర్భాల్లో పుణ్యం వెంట వస్తుంది. దేహత్యాగం చేసి ఇంకో దేహానికి వెళ్ళినప్పుడు కూడా పుణ్యం వెంట వస్తుంది, కానీ నిద్రావస్థలోకి మాత్రం పుణ్యం రాదు. అలాగే పాపము కూడా రాదు. అనన్వాగతం పాపేనా అంటే సుషుప్తి అన్నది మన స్వరూపాన్ని గురించి మనం విశ్లేషణ చేసుకుని అనుభవానికి తెచ్చుకోవటానికి చక్కటి మోడల్, చాలా మార్వెలస్ మోడల్. ఈ సుషుప్తిని పరిగణనలోకి తీసుకోకుండా వెస్టర్న్ ఫిలాసఫర్స్ జీవితాన్ని విశ్లేషణ చేశారు. ఇక్కడ సుషుప్తిని పట్టుకుని ఎంత సాగదీస్తున్నారో చూడండి. దానిని బట్టి సుషుప్తి యొక్క మహిమను మనం గుర్తించవచ్చు. సుషుప్తిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉంటే వెంటనే మనకు అనిపిస్తుంది ఇదంతా కూడా మిథ్యర బాబు, ఇది జారిపోయేదే తప్ప పట్టుకునేది ఏది కాదు, ఇది మనం అజ్ఞానంతో పట్టుకోవడమే తప్ప ఏది పట్టుకునేది కాదు, అతుక్కునేది కాదు అని మనకి సుషుప్తిని పరిగణిస్తే అర్థమైపోతుంది. సుషుప్తి మెడిటేషన్ కూడా చేయొచ్చు, చక్కగా నిద్ర మెడిటేషన్ చేయటం. అలాగా అనన్వాగతం నా అన్వాగతం అనన్వాగతం అసంబద్ధం ఇత్యేతత్ వెంటబడదు అంటే అర్థం ఏంటి? వెంటబడుట అంటే అతుక్కొనుట, సంబంధమును కలిగి ఉండుట, అది ఉండదు అని అర్థం. దేంతో? పుణ్యంతో సంబంధము ఉండదు. పుణ్యము అంటే పుణ్యకర్మ, వీడు పుణ్యకర్మ చేస్తాడు, ఆ పుణ్యకర్మ నుంచి వచ్చిన అపూర్వము అంటే ఒకనొక సంస్కారము వీడిలో ఉంటుంది, జాగ్రత్త అవస్థలో ఉంటుంది, మనస్సును ఆశ్రయించి ఉంటుంది, అది సుషుప్తిలోకి రాదు. పుణ్యేన శాస్త్రవిహితేన కర్మణా, అది అంటే కర్మ రాదని తొలగించి పాయింట్ ఏమిటంటే కర్మ వినిర్ముక్తుడు అయిపోతాడు, కర్మ సంబంధం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు పుణ్యము అంటే ఏమిటి? కర్మే అది కూడాను, శాస్త్రవిహితమైన కర్మకి పుణ్యము అని పేరు. వీడి కర్మ సంబంధం తెగిపోతుంది కనుక పుణ్యము వీడి వెంట రాదు. తథా పాపేనా విహితాకరణ ప్రతిషిద్ధక్రియాలక్షణేనా. పాపం అంటే ఏమిటి? పాపం అంటే పురాణ దృష్టి సరిగ్గా ఉండదు. పురాణ దృష్టి అంటే ఈ మామూలుగా ఈ మోటార్ సైకిళ్ళలో కార్లలో ఆయిల్ వాడతారు చూడండి, యూస్ చేసిన ఆయిల్, అది చాలా మకిలిగా జటిలంగా జిడ్డుగా ఉంటుంది, పట్టుకుందంటే వదలదు. అలా ఉంటుంది పాపం అనేది, ఎక్కడో పట్టుకుని ఉంటుంది. మనం వెళ్ళి నీళ్లలో స్నానం చేసి వచ్చేస్తే పోతుందని పురాణంలో అలా అనుకుంటారు. అలాగే అనుకుంటారా లేదా నేనేమైనా అతిశయోక్తి చెప్తున్నానా? అలాగే అనుకుంటారు. అదేమీ కాదు, పాపం అంటే అలాగేదో అతుక్కుని ఉండదు. అలాగా జిడ్డు ఏదో అతుక్కుని ఉన్నట్టుగా, అంటే ఎంత సబ్బు పెట్టి తోయినా పోదనమాట, అలాంటి జిడ్డు అతుక్కుని అలాగేం కాదు. పాపం అంటే ఓన్లీ దిస్ మచ్, చెప్పిన పని చేయకుండా చేయకూడని పని చేయుట. ప్రతిషిద్ధ క్రియా కరణం విహిత అకరణం, చెప్పిన దాన్ని చేయడం మానేసి చేయకూడని దానిని చేయుట, అదే దోషం, దానికే పాపం అని పేరు. అది కూడా క్రియే కదా. సో సుషుప్తిలోకి వెళ్ళేప్పుడు క్రియా సంబంధం తెగిపోతుంది కనుక ఆ క్రియ కూడా వీడిని స్పృశించదు. ఈ నపూంసకలింగాలు ఏమిటి? అనన్వాగతం అనే నపూంసకలింగాలు ఎందుకు వచ్చాయి అంటే రూపపరత్వాత్ నపుంసకలింగం. పుల్లింగం వచ్చినప్పుడు అత్ర అని సప్తమీ విభక్తి పెట్టుకోవాలి. అత్ర పిత అపిత భవతి. అలాగే అత్ర శ్రమణ అశ్రమణ, అత్ర తాపస అతాపస అని అలాగ అన్వయించుకోవాలి. స్త్రీలింగ నపుంసకలింగం వచ్చినప్పుడు మాత్రం అభయం రూపం
అని దానికి అన్వయించాలి. పుణ్యేన అనన్వాగతం రూపం, పాపేన అనన్వాగతం రూపం అని అలాగే నపుంసకలింగాల దగ్గరికి వచ్చేప్పటికి రూపానికి అన్వయము, పుల్లింగం కనపడినప్పుడు అత్ర అని పెట్టుకుని ఆ పుల్లింగాలను చూసుకోవాలి. మరి అంటే వాక్యాలను సరిగ్గా చూసుకోవాలి కదా. కొంతమందికి అన్నీ ఒక్కలాగే కనపడతాయి, సమస్య కాదు. చదువుకోకపోతే, సంస్కృతం చదువుకోకపోతే అన్నీ ఒక్కలాగే ఉంటాయి. అభయం రూపం ఇతి అనువర్తతే, అది అలాగే వస్తూ ఉంటుంది. అది అనువృత్తి అంటే పైనుంచి కిందకు వస్తే దాన్ని అనువృత్తి అంటారు. అంటే అలాగా పుణ్యేన అనన్వాగతం అభయం రూపం, పాపేన అనన్వాగతం అభయం రూపం, అదే అనువృత్తి. అంటే దాన్ని అనువృత్తి అంటారు. అలా అనువృత్తిని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అవతారికి చెప్తే మీకు తెలిసిపోతుంది. కిం పునః అసంబద్ధత్వే కారణం, అంటే ఈ ఆత్మచైతన్యము దేనితోటి, కర్మతోటి సంబద్ధమై ఉండదు, అంటే కర్మతోటి కలిసి ఉండదు అని మనం పైన చెప్పుకుంటూ వస్తున్నాం. ఏమిటి కారణము? కర్మ సంబంధం దానికి ఎందుకు లేదు? ఇది తద్ధేతు రుచ్యతే, కర్మ సంబంధము లేకుండుటకు హేతువును, కారణాన్ని ఇప్పుడు చెప్తున్నారు. కారణము చెప్పబడుచున్నది. ఏమిటది? తీర్ణోహి తదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి, హి బికాస్ పుణ్యము రాదు, పాపము రాదు, వాడు పిత కాడు, పుత్రుడు కాదు. వై? బికాస్, హి బికాస్ తదా అప్పుడు, అంటే ఆ సుషుప్తి యందు, ఆ కాలమునందు హృదయస్య సర్వాన్ శోకాన్ తీర్ణ భవతి, హృదయములందు అనేకములైన శల్యములు ఉంటాయి. ప్రతివాడి హృదయంలో ఎవేవో శల్యములు ఉంటాయి. హృదయము అంటే ఫిజికల్ హార్ట్లో ఏమి ఉండవు. ఆ ఫిజికల్ హార్ట్ని ఆశ్రయించి ఉండే బుద్ధి యందు ఎవేవో దుఃఖములు, శోకము అంటే తాపము, తర్వాత ద్వేషము, ఇవన్నీ కూడా శోకంలోకి వస్తాయి. అంత నెగిటివిటీ అన్నమాట. అనే ఎంతో నెగిటివిటీ, నెగిటివ్ యాటిట్యూడ్స్ చాలా ఉంటాయి హృదయంలో. అలా పట్టుకుని ఉంటాయి, వదిలిపెట్టవు. కానీ ఇప్పుడు మటుకు వాటినన్నిటినీ దాటేసి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే హృదయంలో ఉండేటువంటి శోకములనన్నిటినీ దాటేసినాడో, దాని అర్థం ఏంటంటే కర్మ ఫలము అంటే శోకమే కనుక, ఈ శోకమంతా కర్మలను బట్టి వచ్చింది కనుక, శోకాన్ని దాటేయడం ద్వారా, శోకములను దాటివేయటం ద్వారా కర్మ సంబంధం కూడా వీడికి తెగిపోయినది అని మనకి సిద్ధిస్తోంది. అది హేతువు. కర్మ సంబద్ధుడు కాడు అని చెప్పుటకు హేతువుగా దీన్ని చెప్పారు. తీర్ణ అతిక్రాంత, అది తీర్ణ అంటే దాటివేసినవాడు. హీ యస్మాత్, హీ అంటే ఎలయనగా అని అర్థం. మీరు దాన్ని సరిగ్గా కలుపుకో, సరిగ్గా అన్వయించుకోవాలి. అక్కడ పెట్టిన వరసలో పెట్టుకోకూడదు. మీరు ఎలా పెట్టుకోవాలి? హీ బికాస్, దేనికి బికాస్ అంటే పిత కాడు, శ్రమణుడు కాడు, ఎందువలనగా దాటివేసినాడు. దేన్ని దాటివేశాడు? ఎవడు? ఏవం రూప, అంటే ఈ రూపము గలవాడు. ఈ రూపము అంటే ఏమిటి? అపహత పాప్మ అభయం రూపం ఏదైతే గలదో ఆ రూపము గలవాడు అంటే శుద్ధ చైతన్య ఆత్మ అని అర్థం. ఆ చైతన్య ఆత్మ దాటివేస్తుంది. దేన్ని దాటివేస్తుంది అంటే తదా అస్మిన్ కాలే, అంటే ఈ సుషుప్తి కాలమునందు. తదా అంటే అప్పుడు, ఆ సుషుప్తి తస్మిన్ అప్పుడు, ఆ సుషుప్తి కాలమునందు దాటివేస్తుంది. వేటిని దాటివేస్తుంది? ఆ సుషుప్తి కాలమునందు దాటివేస్తుంది. సో సర్వాన్ శోకాన్, సకల శోకములను దాటివేస్తుంది. అసలు శోకం అనగానేమి? దుఃఖం వేరు, శోకం వేరు. దుఃఖం అంటే కూర్చుని భోరు భోరుమని ఏడిస్తే అది దుఃఖం. శోకం అంటే అలా ఏడవడం ఉండదు, లోపల కుమిలిపోతూ ఉంటాడు. వంకాయ పచ్చడి చేస్తారు చూడండి, వంకాయ పచ్చడి ఉండటం, వంకాయ తీసుకుని పచ్చడి చేసే ముందు ఏం చేస్తారంటే పొరుము వాళ్ళు అలా చేసేవారు. ఆ పొయ్యిలో అంటే చెక్కపిళ్ళతోటి, అదే వుడ్తోటి పొయ్యి ఉంటుంది, అక్కడ ఎంబర్స్ ఉంటాయి, అంటే బొగ్గులు ఉంటాయి,
వంకాయని తీసుకెళ్ళి దాంట్లో పారేయడం. దాంట్లో పారేసి అరగంట తర్వాత వచ్చేప్పటికి అది ఉడికి ఉడికి ఉంటుంది. అప్పుడు ఆ పొయ్యిలోంచి తీసి ఆ పైన ఉన్నటువంటి స్కిన్ అదంతా దుమ్ముతోటి కాలిపోయి ఉంటుంది కదా, అది జాగ్రత్తగా తీసి పారేసి దుమ్ము దులిపేసి ఆ స్కిన్ తీసి పారేసి మిగిలింది పోపు అది వేసి ఇలాగా కొట్టేసి వచ్చాడు. అలాగ ఆ వంకాయ ఎలా అయితే కుమిలిపోతూ ఆ వేడికి ఉంటుందో అలాగ ఉంటాయి హృదయాలు, జనాల హృదయాలు అలా ఉంటాయి, లోపల కుమిలిపోతూ ఉంటారు. పైకి మాత్రం చాలా గంభీరంగా ఉంటారు, వేషం అది ముఖం గంభీరంగా పెడతారు, నవ్వు పులుముకుంటారు ముఖానికి, వేషం గట్టిగా వేస్తారు. స్త్రీలు అయితే ఆభరణాలు అవి గట్టిగా పెట్టుకుంటారు, కానీ లోపల మాత్రం కుమిలిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ పెళ్ళిళ్ళలోనూ ఈ అందరూ బాగా ఖరీదైన వస్త్రాలను ధరించి, ఈ లేడీస్ అందరూ ఖరీదైన వస్త్రాలను ధరించి వాళ్ళకున్న ఆభరణాలన్నీ బయటికి తీసి పెట్టేసుకుంటారు. ఉన్న ఆభరణాలన్నీ పెట్టి 24 ఆభరణాలు ఉంటే ఆ 24 పెట్టేసుకుని లోపల కుమిలిపోతూ ఉంటారు. ఇంకా వియ్యపురాలు గారు పిలవలేదు, కోడలు పిల్ల మాట్లాడలేదు, లేకపోతే ఆడపడుచుకి ఎంత పొగరో చూడు అంటూ కుమిలిపోతూ ఉంటారు. ఇంక మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు అంతే, వాళ్ళు ప్రతివాడు కుమిలిపోతూ ఉంటాడు. ఏం చెప్తాం, సంసారం అంటే అలాగే ఉంటుంది. సో అదిగో అదే శోకము అంటే, అటువంటి శోకం ఆ కుమిలిపోవడం ఎందుకు వచ్చిందో తెలుసిన, ఏవో కోరికలు ఉండబట్టే వచ్చింది. శోకా కామా, శంకరులు ఏమంటున్నారంటే, ఇది చాలా చక్కటి విచారం. ఇది ఈ కామ్యకర్మలు చేసేవాళ్ళు ఇటువంటి వాటిని చదవరు. వాళ్ళు అసలు ఇలాంటి పాఠం ఒకటి ఉందని కూడా ఎరగరు. వాళ్ళకి ఎంతసేపు కర్మ కర్మ, మరిన్ని కోరికలు మరిన్ని కర్మలు. నాకు ఆశ్చర్యం, ఎప్పుడైనా ఒకసారి ఇటుకేసి చూడొచ్చు కదా, ఇదేమి శంకర భగవత్పాదులు రాసింది కదా ఇది, ఇది ఎవడైనా అమెరికా వాడో బ్రిటన్ వాడో రాశాడో దీన్ని కాదు కదా. వీళ్ళు అభిషేకాలు పాలతోటిను తేనెతోటి, శంకరాచార్యులకు తేనెతో అభిషేకం చేస్తారు వీళ్ళ తస్సదయ్య, శంకరాచార్యులకు తేనెతో అభిషేకం ఏంటండి, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఇవన్నీ. అంతలాగా అభిషేకాలు పాలతోటి అభిషేకం, తేనెతోటి అభిషేకం, ఆ తర్వాత ఆ తేనె అంతా పోవడం కోసం నీళ్లతోటి అభిషేకం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. పోనీ ఆ శంకరాచార్యులు ఏం చెప్పారో చదవండి అంటే ఇంక ఇప్పుడు టైం లేదు, అది దాన్ని చదవడానికి ఎవరికి శ్రద్ధ లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఆయన చెప్పినట్టుగా సచ్చిదానందేంద్ర సరస్వతి, ఆయన క్రిటిసైజ్ చేయలేదు, రీసెర్చ్ చేసి రాశారు. ఏమనంటే ఈ పీఠాలు వాళ్ళు కేవలము తమ ప్రెస్టీజ్ని మెయింటైన్ చేసుకోవటం కోసమే వాళ్ళ శక్తినంతనే ఉపయోగిస్తున్నారని రాశారు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం, ప్రెస్టీజ్ని మెయింటైన్ చేసుకోవడం కోసం. ఒక పీఠాధిపతి చెప్తుంటే విన్నాను నేను, నేను పీఠానికి వచ్చేప్పటికీ మొత్తం ఆస్తులన్నీ కూడా 24 లీగల్ కేసెస్లో ఇరుక్కుపోయి, సివిల్ కేసెస్లో ఇరుక్కుపోయి ఉన్నాయి ఆస్తులన్నీ. ఒక ఆస్తి మద్రాసు సెంట్రల్ అడయార్ రోడ్డు మీద ఉంది, మెయిన్ రోడ్డు మీద. ఇంకో ఆస్తి అబిడ్స్లో ఉంది. ఇలాగ పీఠానికి చెందిన ఆస్తులు, భూములు, 24 ఐటమ్స్, ఇవన్నీ కూడా లీగల్ కేసెస్లో ఉన్నాయి కోర్టులో. అప్పుడు ఆయన ఆ పీఠాధిపతి గారు ఏం చేశారంటే, ఆయనకున్న ఉత్సాహాన్నంతనే ఉపయోగించి ఆ 24 కేసుల్ని సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి అవన్నీ కూడా రిజాల్వ్ చేసి 10 సంవత్సరాలు అయ్యేప్పటికీ వాటన్నింటినీ, కొన్నింటిని సంపాదించి కొన్నింటిని విదిలిపెట్టేసి మొత్తానికి క్లీనప్ చేసి పీఠానికి చక్కటి ఆస్తిని సమకూర్చినారు. ఆ విషయాన్ని ఆయన చెప్తున్నారు, విచ్ ఈజ్ అన్ అచీవ్మెంట్. ఎందుకంటే ఇండియన్ కోర్టు సిస్టంలో, లీగల్ సిస్టమ్ ఈజ్ సచ్ ఏ కాంప్లెక్స్ కరప్ట్ థింగ్, దాంట్లోంచి ఒకదాన్ని బయటికి లాగడం అంత తేలికేమీ కాదు. నాలాంటి పొట్టుగాడు అయితే వదిలిపెట్టేనన్నా వదిలిపెట్టేస్తాడు, లేకపోతే ఆత్మహత్యనా చేసుకుంటాడు తప్ప దాన్ని హ్యాండిల్ చేయటం అదేమీ సాధ్యం కాదు. ఆయన పీఠాధిపతి సన్యాసి అయి ఉండి అదంతా వర్కౌట్ చేశారంటే అది మనం అప్రిషియేట్ చేయాలి. దాని కారణంగా ఈనాడు పీఠానికి ఎవేవో ఆస్తులు ఉన్నాయి, కోట్ల కోట్ల ఆస్తులు వచ్చాయి, పీఠం చాలా అభివృద్ధిలో ఉంది. కానీ ఎక్కడ శంకరాచార్యుల యొక్క పుస్తకం చదవడం కానీ ఇంకో పుస్తకం రాయడం కానీ ఏమీ ఉండదు. పీఠాధిపతులు ఎప్పుడైనా ఈశావాస్యోపనిషత్తుకి తెలుగు అనువాదం కానీ కన్నడ అనువాదం కానీ రాసి ఎక్కడైనా పబ్లిష్ చేశారా?
ఆ పని చేస్తే సినిమా మిషన్ వాళ్ళు చేశారు, దయానంద మిషన్ వాళ్ళు చేశారు, ఎవరికి జాతనైంది, వాళ్ళు వీళ్ళే ఇడిశారు తప్ప వాళ్ళు పాపం నిమ్మకి నీరెత్తినట్టుగా అలాగే ఉండిపోయారు. అమేజింగ్. కామ్యకర్మల్ని ప్రమోట్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు శోకశబ్దాన్ని కామశబ్దాన్ని సమానాధికరణంగా చెప్తున్నారు ఆయన. శోకా కామా అంటే అర్థం రామో దాశరథి అన్నట్టు. ఎవడు రాముడో వాడే దాశరథి, ఎవడు దాశరథియో వాడే రాముడు అన్నట్టుగా, ఏవి శోకములో అవే కామనలు, ఏవి కామనలో అవే శోకములు. మీకు ఏ కామనలు లేవనుకోండి, మీకు శోకం అంటే ఏమిటో తెలియదు. మీరు బంధువుల విషయంలో మీరు అభ్యాసం చేయొచ్చు. బంధువులు ఉన్నారు కావలసిన వాళ్ళే, దూర బంధువుల గురించి బెంగే సమస్య ఉంటుంది, దగ్గర వాళ్ళ గురించే నేను చెప్తున్నా. ఈ దగ్గర వాళ్ళు ఉంటారు, వాళ్ళు నన్ను రెస్పెక్ట్ చేయనక్కర్లేదు, వాళ్ళు నన్ను తిట్టినా నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు నన్ను విమర్శించినా నాకు అభ్యంతరం లేదు, వాళ్ళు నన్ను ఆదరణ చేయకపోయినా నాకు సమస్య కాదు అని మీరు అనుకుంటే తీర్ణో హితదా శోకాన్ అయిపోతుంది. లేకపోతే అలా కాకుండా వాళ్ళు నన్ను ఆదరించాలి అని మీరు అనుకున్నారే, అది కామన్ కదా, వాళ్ళు ఆదరించాలి అని కోరిక ఉంటే కామన్ అయింది కదా, అది శోకా కామాహ అనే కేటగిరీలో పడిపోతారు. సంసారము అంత కష్మలమైనది, అంత ఇట్ డజంట్ ఫర్గివ్ ఎనీ బాడీ. ఎంతటి వాడినైనా సరే అది హింస పెట్టి తీరుతుంది, ఎవడిని అది క్షమించదు. అలా ఉంటుంది సంసారం. అసలు కామనకి శోకానికి ఏమిటండి ఈ సంబంధం, ఇలాగంటే అభేదాన్ని చెప్పి పెట్టారే. హౌ వై హీ బికాస్, హీ అంటే బికాస్, ఇష్ట విషయ ప్రార్థనా హీ తద్విషయ వియోగే శోకత్వమాపద్యతే. మీకు శోకము అంటే హృదయంలో ఒక ఒక చాలా పీడను కలిగించే స్థితి, హృదయంలోని పీడ. ఈ పీడ ఎలా పుట్టింది అసలు, దాని ఆరిజిన్ ఏమిటంటే ఇష్ట విషయ ప్రార్థన. విషయం ఒకటి ఉంటుంది, విషయం అంటే శబ్దస్పర్శ రూపరస గంధ, వీటిని విషయములు అంటారు. ఆ విషయం మీకు, మీరు కోరుకునే విషయం ఒకటి ఉంటుంది, మీకు నచ్చిన విషయం. ఇష్ట అంటే మీకు ఇష్టమైన విషయం ఒకటి ఉంటుంది, ఇష్టమైన విషయమును కావాలి అని మీరు కోరుకుంటారు, ఇష్ట విషయ ప్రార్థన. ఎందుకంటే మీకు మామిడి పండు, ఎవడు ఒక ఆయన అన్నాడు మామిడి పండు నాకు ఇష్టము అన్నాడు. మామిడి పండు అందరికీ ఇష్టమే కదా. ఒక జాతకుడు వాడి దగ్గరికి వెళ్తే చెప్తున్నాడు, మీకు మామిడి పండు ఇష్టం కదా అని. అయ్యి బాబోయ్ ఈయనకి ఎలా తెలిసిపోయిందో అని వాడు ఏం చెప్పమంటారు. మీకు ఇంట్లో కలహాలు ఉన్నాయి కదా, అయ్యి బాబోయ్ ఎలా తెలిసిపోయిందో ఈయనకి. మీకు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి కదా, అయ్యి బాబోయ్ ఇది కూడా తెలిసిపోయింది ఈయనకి, నా బతుకంతా ఆయన పుస్తకం చదివినట్టుగా చదివేసేయండి అంటాడు వీడు. వీళ్ళు దీస్ ఫెలోస్ దే ఆర్ మాన్స్ట్రస్, అది నేను చెప్పేది. ఇట్స్ ఎ మాన్స్ట్రాసిటీ అంటే ఏమిటనమాట, జనులను తప్పుదారిలో నడిపించేస్తూ ఉండడం, వాళ్ళకి మిస్ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అంటగట్టేసి దాంతో వాళ్ళు ఏమో సతమతం అయిపోతుంటే తమకేమీ పట్టనట్టుగా ఇలాగ వేషం వేసి కూర్చోడం, దట్ ఈస్ ది మాన్స్ట్రాసిటీ ఆఫ్ ఇట్. అది అందు గురించి. లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఏదో గడుసు ధనంతో 10 రూపాయలు పోగేసుకుంటే మనకేమీ అభ్యంతరం వేయలేదు, వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళకి కావాలి పోగేసుకున్నారు, ఇట్స్ ఫైన్. నాట్ లైక్ దాట్, పీపుల్ గెట్ ఇన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్. అస్తు, ఇష్ట విషయ ప్రార్థన. వీటికి నచ్చిన శబ్దస్పర్శ రూపరసగంధంలో ఒకటి ఉంటుంది, అంటే వస్తువు అని అర్థం, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ అసోసియేషన్ విత్ పీపుల్ కూడా దాంట్లో భాగమే. పీపుల్ కూడా రూపము రసము గంధము అవేగా శబ్దము, నామరూపాత్మకంగా ఉంటారు. ఇప్పుడు మీకు ఫ్రిడ్జ్ కావాలనుకోండి, అది నామరూపాలే. కొడుకు కావాలనుకోండి, అది నామరూపాలే. ఊరికే ప్రాణం ఉంది ప్రాణం లేదనే తేడా తప్ప, ఇష్ట విషయమును మీరు కోరుట, ఏమంటే ప్రార్థన అంటే కోరుట. ప్రార్థన అంటే ఏమిటి, కోరుట. ప్ర అర్థ, అర్థ అంటే అర్థయాజ్ఞాయాం, యాచించుట.
మనం ప్రేయర్ ప్రార్థనకి ప్రేయర్ని మీరు ట్రాన్స్లేట్ చేశారనుకోండి, ప్రేయర్ని ట్రాన్స్లేట్ చేస్తే మొత్తం మీనింగ్ అంతా రాలేదు. అది అది ప్రార్థన అంటే కోరిక ఉండాలి దాంట్లో. దాని వర్డ్ ఈజ్ లైక్ దాట్. సపోజ్ మీరు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అన్నారనుకోండి, అది కూడా ఒక రకంగా ప్రార్థనే. నాకు ధనము నిమ్ము అన్నారనుకోండి, అది కూడా ప్రార్థనే. మొత్తానికి ఒక కోరిక ఇన్వాల్వ్ అయిన ప్రార్థన మీరు తీసుకోండి. తమసోమా జ్యోతిర్గమయ ఇత్యాదులు స్వరూపానికి సంబంధించినవి. స్వరూపం కంటే బయట ఉన్నది కావాలని అడగటం లేదు, విషయాన్ని అడగటం లేదు. ఇష్ట విషయ ప్రార్థన కాదది. నా స్వరూపం నాకు అనుభవానికి వచ్చేట్లా చేయవయ్యా భగవంతుడా అని ప్రార్థిస్తున్నాడే తప్ప, ఇది నేను ఇష్టపడుతున్నాను, ఈ శబ్దము ఈ రూపము ఈ ధనము నాకు కావాలి అని వాడు అడగటం లేదు. అలాంటి ప్రార్థన అది. కాబట్టి ఇష్ట విషయ ప్రార్థన అయితేనే శోకంగా మారుతుంది. ఇష్ట విషయంతో సంబంధం లేని ప్రార్థన ఉందనుకోండి, అందరూ సర్వే భవంతు సుఖినః అని ఉందనుకోండి, అది అది శోకం అవ్వదు. ఎందుకంటే అది ఇష్ట విషయ ప్రార్థన కాదు. మొన్న టీవీలో చూపిస్తున్నాడు, ఇలాంటివన్నీ చూపిస్తారు. సరిగ్గా చేయరు, చేసి పని సరిగ్గా చేయరు. మనం చిన్న ప్రింటింగ్ మిస్టేక్ వస్తే మనసులో చాలా కష్టపడిపోతాం, అయ్యయ్యో ఈ ప్రింటింగ్ మిస్టేక్ ఇలా వచ్చిందే అని కష్టపెట్టుకుంటాం. వాళ్ళు జబర్దస్తిగా చూపించేస్తూ ఉంటారు, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్గా. సర్వే భవంతు సుఖినః అనే మంత్రము బృహదారణ్య రిఫరెన్స్ ఇచ్చాడు. ఎందుకు రిఫరెన్స్ ఇవ్వడం? తెలియ అలా వదిలేయచ్చు కదా దాన్ని. ఇప్పుడు రిఫరెన్స్ ఇవ్వకపోతే వెళ్ళే వాళ్ళన కొడతారా ఉన్నానా? రిఫరెన్స్ ఇచ్చేప్పుడు మరి కరెక్ట్గా ఇవ్వద్దు. సో సర్వే భవంతు సుఖినః అని పెట్టి రిఫరెన్స్ బృహదారణ్యక 146 అని ఇచ్చాడు. ఇదేమిట్రా వీడు, బృహదారణ్యకంలో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నేను అర్జెంటుగా, నా పుస్తకంలో లేదని నాకు తెలుసు, నేను ఎక్కడైనా మిస్ అయ్యానా నా భయం నాది. అప్పుడు బృహదారణ్యకం ఒరిజినల్ తీసి చూస్తే 146లో ఏదో ఉంది, సమ్థింగ్ ఏదో ఉంది తప్ప ఇది ఈ సర్వే భవంతు సుఖినః ఇది లేదు. వై షుడ్ దే గివ్ దట్ కైండ్ ఆఫ్ రిఫరెన్స్? వాడికి ఏమర్థమైందని ఇచ్చినట్టు బృహదారణ్యకోపనిషత్తు 146 అని ఇచ్చాడు ఏదో పెద్ద పండితుడిలాగా. పీపుల్ ఆర్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. టీవీలో ఇచ్చేప్పుడు 1000 మంది చూస్తారు కదా దాన్ని, 1000 మందో 10,000 మందో చూస్తారు. చూసినప్పుడు మరి కరెక్ట్గా ఇవ్వద్దండి, ఏం చెప్తాం. అస్తు, కాబట్టి ఇష్ట విషయ ప్రార్థన ఉంటుంది. మీరు ప్రార్థిస్తారు, ఆ విషయం మీకు లభించిందనుకోండి, తద్విషయ వియోగే ఆ విషయం మీకు దొరికింది, ప్రార్థించారు దొరికింది. అంటే దేవుణ్ణి ప్రార్థించక్కర్లా, మీరు కోరుకున్నారు అది, దానికోసం ఎవరినో ప్రార్థిస్తే వాళ్ళు ఇచ్చారు, లేకపోతే డబ్బులు ఇచ్చి సంపాదించుకొచ్చారు, దాన్ని కోరి సంపాదించారు. అది ఎంతకాలం ఉంటుంది మీ దగ్గర? కొద్ది కాలం ఉంటుంది, ఉండి జారిపోతుంది. తద్విషయ వియోగే జారిపోతుంది. ఒక అమ్మగారు అంటే మరోలా అనుకోకండి, అందుకే నాకు నా ఎదురుకుండా కనపడ్డ దృష్టాంతం చెప్తున్నాను. ఈ ముఖం ముడతలు పడుతుంది చూడండి, ముడతలు పడ్డప్పుడు ఆ ముడతలలోకి ఒక ఫ్లూయిడ్ కనుక ఇంజెక్ట్ చేస్తే మళ్ళీ సాఫ్గా ఉంటుంది. ఆమె కొలరాడో అనే స్టేట్ నుంచి వచ్చింది. ఆమె సేలోస్బర్గ్కి వచ్చి ఒక నెల రోజులుండి పాఠాల మీద చదువుకుంది. ఆవిడ ఈ ఇంజెక్షన్లు చేయించుకుంది. ఆవిడ సాఫ్గా ఉంటుంది ముఖం, ఎందుకంటే పెద్ద వయసు వచ్చేప్పటికి ముడతలు వస్తాయి, అందుకోసం అలాంటి ఇంజెక్షన్ చూడండి, ఆ ఇంజెక్షన్స్ చూడండి అలాంటివి ఉంటాయి. అప్పుడు ఆ తర్వాతి కాలంలో ఏమైందంటే అదంతా కూడా నొప్పి. ఆ ఇంజెక్షన్ ఏదో సమ్ ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేస్తాడు, సమ్ సిలికోన్ లిక్విడ్ ఇంజెక్ట్ చేస్తాడు, సిలికోన్ లిక్విడ్ ఏదో సమ్ సిలికోన్ కాంపౌండ్ లిక్విడ్ కాంపౌండ్ ఇంజెక్ట్ చేస్తాడు. హోప్ఫుల్లీ అది లోపల ఉండే ఫ్లెష్ తోటి వాటితోటి ఆ టిష్యూస్ తోటి రియాక్ట్ అవ్వదని వాళ్ళు చూసుకునే ఇంజెక్ట్ చేస్తారు. కానీ అది అది అలాగే ఉండదు, అదో మార్పు చేర్పు వస్తుంది. వచ్చి నొప్పి మీ ఆవిడికి నొప్పి, ఇప్పుడు దాన్ని బయటికి తీసేయాలంటే అలాగా రాదు. అది ఇంజెక్షన్ అయితే చేసేయగలుగుతారు, కానీ ఇంజెక్షన్ చేసింది మళ్ళీ తీసేయడం ఎలా తీస్తారు? మళ్ళీ సూది పెట్టి లాగితే బ్లడ్ వస్తుంది తప్ప అదేమీ రాదు. కాబట్టి ఏమైంది? ఇష్ట విషయ ప్రార్థన తద్విషయ వియోగే శోకత్వ అవద్యతే అయిపోయిందా లేదా? ఆ నొప్పితోటి పాపం
చాలా బాధపడుతూ ఉండేవారు. ఆమె చెప్పారు నాకు, అందుకోసం చెప్తున్నాను. నేను అన్నాను ఇంకా అలాంటి పనులు ఏం చేయకండి, భగవంతుడు ఇచ్చిన దాంతో మనం సంతృప్తి పడితే సరిపడుతుందని ఏదో నా సలహా నేను చెప్పాను. ఇంకా అంతకంటే సలహా నేనైనా అంతే చెప్తాను, మీరైనా అంతే చెప్తారు, అది తెలుస్తూ ఉంటుంది కూడా, ఇలా ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు మాత్రం ఏమనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుందో ఫేస్, అద్దంలో చూసుకుని ఎంత బాగుందో ఫేస్ అని చాలా ఖుషి అయిపోయి సంతోషపడి ఇంటికి వచ్చారు. ఏడాది అయింది, అయిపోయింది అక్కడికి. ఇంకా నొప్పి ప్రారంభం, మళ్ళీ ముడతలు వచ్చేసాయి, నొప్పి ప్రారంభం. ఏమైంది అక్కడికి, షో చేసిన పని పొరపాటు, తెలివి తక్కువ పని. ఇప్పుడు పొరపాట్లు కొన్ని ఉంటాయి. ఇప్పుడు పుస్తకం రాస్తూ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది అనుకోండి, ఎవరికైనా వస్తుంది అలాంటి పొరపాటు. ఇది అలాంటి పొరపాటు కాదు, ఏరి కోరి పప్పులో కాలు వేయుట అదే పొరపాటు ఇది. అది ఒక గిల్టీ ఫీలింగ్ కింద హృదయంలో ఉండిపోతుంది. ఎందుకు చేసామా మనం ఈ పొరపాటు, చేయకుండా ఉండాల్సిందిరా భగవంతుడా. ఇప్పుడు అది, ఇప్పుడు ఇంకేం చేయగలరు, గడియారాన్ని వెనక్కి తిప్పలేరు కదా, అది ఎప్పుడు ముందుకే పోతూ ఉంటుంది. ఈ విధంగా మీరు ఏదైనా ఒక వస్తువుని కోరి ఏరి కోరి సంపాదిస్తే దానితో వియోగం వచ్చేస్తుంది. తద్విషయ వియోగే వచ్చేస్తే ఏమవుతుందో తెలిసినా ఆ కోరికయే, ప్రార్థన అంటే కామహ అని అర్థం, ఆ కామనయే శోకరూపాన్ని సంతరించుకుంటుంది. అదే శోకము రూపంగా మార్పు చెందుతుంది. అంచేతనే ఇష్టం హి విషయం అప్రాప్తం వియుక్తం చ ఉద్దిశ్య చింతయానః తద్గుణాన్ సంతప్యతే పురుష. అది ఇప్పుడు హీ బికాస్ ఏమండి, ప్రార్థన అంటే కామన, ప్రార్థన అంటే కామన, కామన ఆ శోకం ఎలా అయిందండి అంటే అదేమైంది పెద్ద విషయం, అది తెలుస్తూనే ఉంది. హీ బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఇష్టం విషయం, ఒక విషయము, విషయం అన్నది ఏదో పుత్రుడు పౌత్రుడు ఇలాంటి బంధమైన సంబంధమైన కావచ్చు, లేకపోతే ధనము బంగారము ఇత్యాది ఏదైనా కావచ్చు, విషయము ఇష్టం విషయం. సో ఇప్పుడు రోగిష్ఠి ఏదో అనారోగ్యం ఉందనుకోండి, అనారోగ్యం ఉన్నవాడికి ఒక విషయం మీద ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఎసిడిటీ ఉన్నవాడికి కాఫీ పడదు, కానీ వాడికి కాఫీ మీద ప్రీతి ఉంటుంది, కాఫీ కావాలని కోరుకుంటుంది, అది ఇష్టం విషయం. ఈ ఇష్టం విషయాన్ని గురించి వీడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ఇష్ట విషయము రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి అప్రాప్తం, వీడికి లభించలేదు, ఇష్ట విషయము వీడికి దొరకలేదు. వాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఎవడూ పిల్లని ఇవ్వలేదు, ఇష్ట విషయము అప్రాప్తం. ఏమండి, ఒకప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పెళ్ళిని ఎండ్ చేసి విశ్రాంతిగా ఉండాలని అనుకున్నాడు, అది పట్టానే ఎండ్ అవ్వదు. ఇది సమస్య, అది సమస్య, సంసారంలో అన్ని రకాలు ఉంటాయి. సంసారం అనేది మీరు కోరుకున్నారు అంటే పడిపోయారంటే, నాకు ఇది కావాలి అని కోరారు అంటే పడిపోయారంటే. సో ఇష్ట విషయాలు అలా ఉంటాయి, అవి ఫిజికల్ ఆబ్జెక్ట్సే కానక్కర్లా, సంబంధాలు కూడా అలాంటివే. దాన్ని వీడు దాన్ని ఉద్దేశించి వీడు ఆలోచిస్తూ ఉంటాడు, అది అప్రాప్తం, వాడికి దొరకలేదు. లేదా వియుక్తం, దొరికింది కొంతకాలం ఉంది జారిపోయింది. ఇన్ ఎయిదర్ కేస్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఉద్దిశ్య చింతయాన, చింతయాన అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. దేన్ని ఏమి ఆలోచిస్తా, తద్గుణాన్ చింతయాన, అది ఎంత బాగుందో, దాంట్లో ఉండే గుణములను, దాంట్లో ఉండే లాభాలు, అయ్యయ్యో ఆ గుర్రం మీద పందెం కాసం, ఈ గుర్రం మీద పందెం కాసి ఉండాల్సింది, ఆ గుర్రం మీద కాసిన 1000 రూపాయలు పోయాయి, అదే ఒక్క పక్కన 4 హార్స్ బదులు 5th హార్స్ ఒక్క పక్క నెంబర్ ఉన్న హార్స్ మీద కాసుంటే వాడు 10 టైమ్స్ అమౌంట్, నా చేతిలో 10,000 రూపాయలు ఉండేవి, ఇప్పుడు అన్నీ 1000 రూపాయలు పోయి ఆటోకి డబ్బులు లేవు, అప్పుడైతే 10,000 రూపాయలు ఉండేవి, అప్పుడు ఆటో ఏమిటి ట్యాక్సీలో ఇంటికి వెళ్ళేవాడిని, నా భార్యకి పట్టుచీర కొన్ని పట్టుకెళ్ళేవాడిని, నాకేమో మరో భోగాన్ని నేను అనుభవించేవాడిని అని ఆలోచించుకుంటూ ఉంటాడు. చింతయాన తద్గుణాన్, ఆ పోయి చేతికి దొరకకుండా జారిపోయినటువంటి దాని యొక్క గుణాలు, మంచి గుణములు ఏవైతే ఉన్నాయో దానివల్ల కలిగే లాభాలని వాటిని గురించి
వీడు తలుచుకుంటూ ఉంటాడు. తలుచుకుని ఏమైపోతాడు? పురుష సంతప్యతే. సంతప్యతే అంటే నిప్పుల్లో వేసిన వంకాయ వల్లే ఉడికిపోతూ ఉంటాడు అని అర్థం. దాని అర్థమే అంత. మీరు నేను ఏదో లేలర్థం కల్పించి చెప్పారనుకోవద్దు, సరిగ్గా తెలిసింది మీనింగ్. కొత కొత ఉడికిపోతూ ఉంటాడు. నిప్పుల్లో వేసిన వంకాయ అన్నది నేను ఇచ్చిన దృష్టాంతం. తెలుగులో అనువాదం చేయాలంటే కొత కొత ఉడికిపోతూ ఉంటాడు. సంతప్యతే అది. అత శోక అరతి కామ ఇతి పర్యాయా. దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే మూడు పర్యాయ పదములు, మూడింటికి ఒక్కటే అర్థం. అవ్వా, ముసలమ్మ. ఏమిటి అవి? పర్యాయ పదాలే కదా, లేకపోతే వేరు వేరు అర్థాలు ఉన్నాయా? ఒకే అర్థం. అలాగే శోకము, కామము, అరతి. అరతి, రతి అంటే ప్రీతి, అది లేకపోవడము. ఈ మూడు కూడా పర్యాయ పదములు. ఇక్కడ ఈ సుషుప్తి అవస్థ యందు ఈ ఇటువంటి కామన నుంచి వీడు బయటపడిపోతాడు. శోకము, కామన బయటపడిపోతాడు. అది దాని ప్రత్యేకత. యస్మాత్ సర్వకామాతీతో హి అత్ర అయం భవతి. అత్ర అంటే ఈ సుషుప్తి అవస్థ యందు ఈ పురుషుడు అంటే ఈ మనిషి, పురుషుడు అంటే మనిషి అని అర్థం. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, సకల కామనలను దాటివేసి ఉంటాడు కనుకనే అలా ఉంటాడు. ఎందుకంటే అలా చెప్పారు, శృతి కూడా అలా చెప్పింది. ఏమని చెప్పింది? నకంచన కామం కామయతే అని చెప్పింది. గటచిన మంత్రమేది? ఏ కోరికను కోరుటలు, కోరదగిన దానిని దేనిని కోరుటలేదు. కామ అంటే కోరదగినది, కోరిక కాదు. కోరికను ఎవడు కోరడు, కోరదగిన వస్తువును కోరుకుంటాడు. కామ అంటే కోరిక. కామ్యతే ఇది కామ, కోరబడేది అని కూడా అర్థం. కాబట్టి కోరబడే వస్తువుని దేనినైనాను కోరుటలేదు. అతిచ్ఛంద ఇతి ఉక్తం. ఇప్పుడే చెప్పారుగా అతిచ్ఛంద. ఛందస్సు అంటే కోరిక, కోరికను ఛందస్సు కాదు, ఛందము అంటే కోరిక. దానిని దాటివేసినవాడు అని చెప్పారు కదా. తత్ప్రక్రియాపతిత అయం శోకశబ్ద కామవచన ఏవ భవితుమర్హతి. అంటే ఒక చిన్న అబ్జెక్షన్ ఉండొచ్చు. ఏమంటే మీరేమో శోకము కామము పర్యాయ పదాలని చెప్పారు, మాకు డిక్షనరీ చూసుకుంటే శోకానికి కామం మీనింగ్ ఇవ్వలేదు, కామానికి శోకం మీనింగ్ ఇవ్వలేదు. శోకము ఎదుర్కొన్న కామము అని ఇచ్చారా మరి? ఇవ్వలేదు. అయితే అమర నిఘంటువు తీసుకుంటే అమర నిజరా దేవా హరి పర్యాయ పదాలు అడిగి ఇస్తాడు ఆయన. శోక కామ అని పర్యాయ పదాలు ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి మీరేమో అలా జబర్దస్తిగా శోకమే కామము అని ఎలా చెప్తారంటే ఆ నిఘంటువులు అలాంటి పెట్టవయా. ఇక్కడ ప్రకరణం చూసుకో. ఇక్కడ ప్రకరణం ఏమిటి? కామనలను దాటివేయుట అతిచ్ఛంద. కామనలను దాటివేసినాడు అని చెప్తూ తండ్రి తండ్రి కాడు, తల్లి తల్లి కాదు అని చెప్తూ శోకమును దాటివేసినాడు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఇంతకీ వీడు దాటింది దేన్ని? కామనలనా శోకములనా? అరే ఓహి, ఏతో ఓహి హాయ్, అదే మాట. శోకములను దాటివేసినాడు అన్నా కామనలను దాటివేసినాడు అన్నా ఒకటే అయినది. ఎందుకంటే ఇక్కడ తత్ప్రక్రియాపతిత కామనలనే ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ మొదలుపెట్టారు. ఏమన్నా అతిచ్ఛంద, అంతకుముందు నకంచన కామం కామయతే, కోరదగిన దాన్ని దేన్ని కోరుటలేదు, కోరికలకు అతీతంగా పోయినాడు, శోకములను దాటివేసినాడు. ఇదేమిటండి? ఇది కోరికలు మొదలుపెట్టి అడన్గా శోకం అంటారేమిటి అంటే ఆ ప్రవాహంలో, ఆ ప్రాసెస్లో ఈ శోకశబ్దం పడింది కనుక శోకశబ్దానికి అర్థము కామ అనియే. ఏమంటే ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడండి, వాడి రూపము, వాడి స్వరూపము అతి కామ, వాడు శోకములను దాటి ఉన్నాడు అని చెప్పారనుకోండి. ఇప్పుడు ఈ శోకశబ్దానికి అర్థం ఏమిటవుతుంది? కామమే అవుతుంది. ఎందుకంటే పైన అతి కామ అని చెప్పి కింద శోకాన్ అతీతో భవతి అని చెప్పినట్లయితే ఆ కామము ఈ శోకము ఒకటే అవ్వాలి. అది కాబట్టి శోకశబ్దము
ఆ కామ అనే ప్రక్రియలో పడింది గనుక ఈ శోక శబ్దం ఇక్కడ శోక శబ్దం మరో చోట శోక శబ్దం ఇంకో రకంగా ఉండొచ్చు ఇక్కడ ఉండే ఈ శోక శబ్దము కామవచన ఏవ భవితుమర్హతి అది కామమును బోధించే శబ్దమే అగుట అగుట యుక్తియుక్తముగా ఉన్నది కాబట్టి శోకము అంటే కామము ఇప్పుడు నా కొడుకు నాకు ఈ పని చేసి పెడితే బాగుండును అది కామమా శోకమా అది ఓహి హై అదే 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 నా ఇప్పుడు పిల్లనిచ్చిన మామగారు ఉంటారు ఈ మామగారు నాకు కాళ్ళు కడిగి పిల్లనిచ్చాడు కదా కాళ్ళు కడిగి ఇప్పుడు కుర్రాడిని పట్టుకుని చిన్నపిల్లాడిని వాడు పాతికేళ్ళు కూడా లేవు వాడికి 20 ఏళ్ళ కుర్రాడిని పట్టుకుని కాళ్ళు కడిగి పిల్లని ఇచ్చి వెండి చెంబు ఒకటి మళ్ళీ దానికి ఇప్పుడు కాళ్ళు కడ వెండి చెంబుతో కాళ్ళు కడగడం వెండి చెంబులో నీళ్లు పోసి కాళ్ళు కడిగి చేశాడు కదా పోనీ ఏదైనా ఇస్తాడేమోనని మీరు కామన కలిగేందనుకోండి ఏమవుతుంది కామ ఏవ శోక అంచేతనే మనం ఏదైనా ఇవ్వగలమా పాపం ఈయన కాళ్ళు కడిగి పిల్లనిచ్చాడు ఆయనకు మనం ఏదైనా ఇవ్వగలమా ఆయనకు పొడం పీల్చే అలవాటు ఉందనుకోండి ఒక వెండి పొడం డబ్బా తయారు చేసి మనం ఇవ్వగలమా సిగరెట్లు తాగే అలవాటు ఉందనుకోండి ఒక వెండితోటి సిగరెట్ కేసు ఒకటి మనం ఆయనకి ఇద్దాము ఆయనకి పట్టుపంచ కట్టుకుని భోజనం చేసే అలవాటు ఉందనుకోండి ఒక కొత్త పట్టుపంచ ఒకటి కొని ఇద్దాము మనం ఏమిద్దాము అప్పుడు మీకు శోకం కలుగుతుందా మరి తెలుసుకోవాలి మరి శంకర భాష్యం అంటే అది జీవితాన్ని అంత లోతుగా బోధించే పుస్తకం ఇంకొకటి లేదు తెలుసుకోవాలి అది రహస్యం కాబట్టి ఇతరులతో మనం వ్యవహరించేటప్పుడు మనం ఏమి సర్వీస్ చేయగలము ఇప్పుడు పని మనిషి అని ఒక అమ్మాయి ఉంటుంది ఈ మధ్యకాలంలో పని మనిషి అని అనకూడదు ఇంట్లో సహాయం చేసే అమ్మాయి అనాలి ఇంట్లో సహాయం చేసే అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి వస్తుంది నేను దీన్ని అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నా ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఎంత పని చేస్తుంది ఏం పని చేస్తుందని నేను పట్టించుకోను కూడా పట్టించుకోను నేను అక్కడ ఏదో పుస్తకం చూసుకుంటూ కూర్చుంటే ఏ స్వామి లే అంటుంది ఓకే లే చేసి బయటకు పోతాను ఆవిడ తుడి చేసి అంతా అయిపోతుంది అయిపోయిందని చెప్పదు ఆవిడ నేను బయట ఉండి నేనే చూసుకుని నేను వెళ్ళి అయిపోయిందనే విషయం నిర్ధారణ చేసుకుని నేను వెళ్ళి నా కుర్చీలో కూర్చుంటాను ఆవిడ ఎంత పని చేసింది ఏమి చేసిందని నేను చూడను కూడా చూడను ఇంకా వెళ్ళిపోయే ముందు స్వామీజీ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఈ అమ్మాయికి మనం ఏమి సేవ చేయాలి అని ఆలోచిస్తాను ఆ గంట నా దగ్గర ఓ అరటిపండు ఉంటే ఇచ్చి పంపిస్తాను స్వామి నాకు అరటిపళ్ళు నచ్చ ఓహో పోలేము క్షమించు నన్ను నాది పొరపాటు అయింది అరటిపళ్ళు అట్టే పెట్టేసుకుని మామిడి పళ్ళు యాపిల్ పళ్ళు ఇచ్చి పంపించడం ఓ రోజు అరటిపళ్ళు ఉన్నాయి ఏమీ లేవమ్మా అంటే లేకపోవడం ఏమిటా అరటిపళ్ళు ఉన్నాయి కదా స్వామి అంటే ఓహో అలాగా అరటిపళ్ళు నీకు ఇష్టమేనా అంటే పెద్ద ఎక్కువ ఇష్టం కాదు అయినా నువ్వు ఇస్తే రెండు పట్టుకెళ్ళు తీసుకో మనం ఏమి సేవ చేయగలము అంతే ఇప్పుడు ఏమవుతుందో తెలుసునండి అసలు మీకు మనస్సులో ఇప్పుడు ఈ లేడీస్ కొంతమంది ఏమిటంటే వాళ్ళు ఎప్పుడు పని మనుషులతో దెబ్బలాడుతూనే ఉంటారు నేను చూసి ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దాట్ నేను చూశాను చాలామంది చెప్తూ ఉంటాను ఎందుకంటే పని మనుషులతో దెబ్బలాడతారు ఏమిటి అంటే వాళ్ళు సరిగ్గా చేయరు వాళ్ళు సరిగ్గా చేయరని ఇదో పెద్ద మీరు గొప్ప సిద్ధాంతాన్ని కనిపెట్టారా ఏమి వాళ్ళు కనుక సరిగ్గా పనిచేసి వాళ్ళు అయ్యి ఉంటే భారతదేశము సూపర్ పవర్ అయ్యి ఉండేది ఈ పాటికి ఎవడు ఏ పని సరిగ్గా చెయ్యడు అది భారతదేశం యొక్క లక్షణం మీరు అమెరికా వెళ్ళారనుకోండి పని మనిషి చాలా పెర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా పెర్ఫెక్ట్ కాబట్టి భారతదేశంలో పని సరిగ్గా చెయ్యరు మేస్త్రి ఇటక మీద ఇటక సరిగ్గా పెట్టడు సిమెంట్లో నీళ్లు కలిపేప్పుడు సరిగ్గా కలపడం ఏదో ఇలా ఇలా కలిపి నీళ్లు పోసి ఇలా ఇలా కలిపి పోస్తాడు ఆ గోడ ఉంటే ఉంది లేకపోతే ఊడిపోతే మళ్ళీ కట్టించుకో యు ఆర్ లివింగ్ ఇన్ ఇండియా మేబీ యు ఆర్ ఆల్సో లైక్ దట్ ఇన్ సర్టన్ రెస్పెక్ట్స్ కాబట్టి మనం డోంట్ కంప్లైన్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ వాళ్ళు అడిగిన జీతం వాళ్ళకి ఇచ్చేయటం
వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ మనస్సుకి సంతోషం కలిగినంత మటుక్కి వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. మిగిలింది మనం చేసుకోవటం, మనకు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. తర్వాత వాళ్ళకి మనం చేసి సర్వీసే తప్ప వాళ్ళ నుంచి మనం పొందే సర్వీస్ గురించి అసలు ఆలోచనే వద్దు. ట్రై చేసి చూడండి దీన్ని. ట్రై పని మనిషితో ట్రై చేయటం తేలిక. మీకు ఒక ఏరియాలో శోకం అనేది ఉండదు. శోకం అంటే లోపల ఒక తాపం ఉండదు. అది పని మనిషితో మీరు ట్రై చేయండి, ఆ తర్వాత పుత్రుడితో ట్రై చేయండి, తర్వాత పౌత్రుడితో ట్రై చేయండి. ఊరికే పౌత్రుడు పౌత్రుడని వెంటబడితే కూడా సమస్యలు వస్తాయి. పౌత్రుడితో చిన్నపిల్లలుగా 3-4 ఏళ్ల వరకు పర్వాలేదు, 5-6 ఏళ్ళు వచ్చే ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్. వాడు 5-6 ఏళ్ళు దాదా వచ్చిన వాళ్ళు కూర్చోని పెట్టే మదర్తో కంప్లైంట్, వై హీ ఆస్క్స్ మీ టు సిట్ లైక్ దట్ ఆల్ ది టైమ్, ఐ హావ్ టు గో అండ్ ప్లే అని కంప్లైంట్ చేస్తాడు. కాబట్టి డోంట్ పుష్ ఎనీథింగ్. వాడు చదువు, వాడు ఏదో వాడు తట్టాలి, వాడు పడుతూ ఉంటాడు. మనం దూరం నుంచి చూసి ఆశీర్వదించేయడమే తప్ప వచ్చి నా ఊళ్ళో కూర్చోవాలనే ఈ పిచ్చి ఛాదస్తం కూడా వద్దు. అసలు కామన అనేది డోంట్ ప్రాజెక్ట్ ఎనీ డిజైర్, దయచేయండి డోంట్ ప్రాజెక్ట్ ఎనీ డిజైర్, బికమ్ డిజైర్లెస్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. మీకు దుఃఖం అంటే ఏమిటో తెలియదు. యూ విల్ నాట్ నో వాట్ ఈస్ సఫరింగ్. మీరు ఒక శాంతిలో ఉండిపోతారు. అంచేతనే శంకర్లే ఉంటున్నారు, కామః శోకః ఈ రెండు ఒకటే. మంచిది, శోక శబ్దానికి కామం అని అర్థం చెప్పారు. తీర్ణః శోకాన్ అంటే తీర్ణః కామాన్ అని అర్థం చెప్పారు ఫైనల్గా. మంచిదండి బాబు, సంతోషం అర్థమైంది. ఇప్పుడు కామన్న గురించి, అంటే శోకం నుంచి కామంలోకి వచ్చాం మనం. శోక శబ్దానికి అర్థమేం చెప్పాం, కామని చెప్పాం. ఇప్పుడు కామన గురించి చెప్పండి. కామశ్చ కర్మహేతు. ఏమంటే కామన ఉంది అంటే అది మిమ్మల్ని తిప్పుతుంది. మీ చేత ఇదో పనో ఈ పనో ఆ పనో ఏదో ఒక పని చేయిస్తుంది, మిమ్మల్ని తిప్పుతుంది, ముప్ప తిప్పలు పెడుతుంది. కామశ్చ కర్మహేతు. ఆ కర్మ ప్రవాహంలో మనిషి మీరు చూడండి జనులు ఎలా ఉంటారు. వక్ష్యతి ఈ కామము, కామ అంటే కోరిక, కామన కర్మహేతువు అనే విషయాన్ని శృతి చెప్పబోతోంది, ప్రధానంగా చెప్పబోతోంది. ఏమని, స యథా కామో భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే ఇది. వాడు సహ అంటే మనిషి యథా కామ భవతి ఎటువంటి కోరిక కలిగి ఉంటాడో తత్క్రతుర్భవతి అటువంటి సంకల్పములు కలవాడు అగును. క్రతు అంటే సంకల్పం. మీకు రాత్రి పడుకోబోయే ముందు ఒక కోరిక కోరుకుని పడుకున్నారనుకోండి, పొద్దున్న లేవగానే ఏమి సంకల్పం పుడుతుంది, ఆ కోరిక తీర్చుకోవడానికి సంకల్పం పుడుతుంది. ఆ సంకల్పమే కలుగుతుంది, మరో సంకల్పం కలగదు, ఆ సంకల్పమే కలుగుతుంది. తత్క్రతుర్భవతి ఏ సంకల్పం కలుగుతుందో ఆ కర్మని వాడు చేస్తాడు. యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే. కాబట్టి కామం అన్నది శోకాపర పర్యాయము, శోక శబ్దానికి సినానిమ్ అది, అది కర్మహేతు అవుతోంది. సంకల్పం మనస్సులో ఉంటుంది, కామము కామన బుద్ధి ఎందు ఉంటుంది వాసనారూపంగా. అందుగురించి స యథా కామో భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే అని చెప్పారు. మంచిది. అత సర్వకామాతితీర్ణత్వాత్ యుక్తముక్తం అనన్వాగతం పుణ్యేన ఇత్యాది. అంచేతనే వీడు సకల కామనలను దాటివేసినాడు కనుకనే అనన్వాగతం, కర్మ ఉండదు. ఇంకా కామన లేకపోతే కర్మ ఉండదు. కర్మంటూ వస్తే పుణ్యము పాపము రెండూ ఉంటాయి. ఇప్పుడు కర్మయే లేదు కనుక పుణ్యంతో వెంట పుణ్యము వెంటబడదు పాపము వెంటబడదు అని చెప్పిన మాట ఎంతయూ బాగున్నది. ఓకే, శోకములను తరించినాడు. దేని శోకములు? హృదయస్య హృదయము యొక్క శోకములను దాటివేసినాడు. హృదయం అంటే ఏమిటండి?
హృదయమితి పుండరీకాకారో మాంసపిండః. అది శంకరులు అలా చెప్తారు. హృదయం అంటే ఒక ఆయన ఏం చెప్పాడో తెలిసిన, పద్మం ఉంటుంది దానికి 12 రేకులు ఉంటాయి. 12 రేకులు ఉంటాయి. ఎక్కడెక్కడ? ఇక్కడ పద్మం ఉండడం, దానికి 12 రేకులు ఉండడం. ఆ రేకులు మీద ఓం ఐం క్లీం సౌం హ్రీం బుమ్ గుమ్ రుమ్ తుమ్ చుమ్ అనే బీజాక్షరములు రాసి ఉంటాయి. ఇది అదే హృదయం. ఎక్కడండి సది? ఇలా చెప్తే వీళ్ళందరూ పెద్ద, వీళ్ళందరూ బుద్ధిశాలులందరూ కూడా అబ్బా అని తలకాయలు ఊపుతూ ఉంటారు. ఒక ఆయన అలా చెప్తూ ఉంటాడు. ఏం చేయమంటారు వీళ్ళు? అంటే అదంతా కూడా అలా ఉపాసన చేయమని అభిప్రాయం. ఏమంటే ఉపాసన, సింపుల్ ఉపాసన చెప్తేనే వీళ్ళు డింకీలు కొడుతూ ఉంటాడు. ఇలా చెప్పి ఉపాసన చేయరా అంటే ఏం ఉపాసన చేస్తాడండి? ఓం శ్రీమాత్రే నమః, ఓం మహాసామ్రాజ్ఞ్యై నమః, ఓం చిన్ముద్రాంకితాయే నమః, ఓం ఇలాగ 12 ఎప్పటికి తేలేది. అయ్యయ్యయ్యో, ఈ ఉపాసనలు ఎప్పటికైనా అసలు అవి గట్టెక్కుతారా వీళ్ళు? మనస్సు దేని మీదనే, ఒకదాని మీద నిలబడ్డం అనే మాట ఉంటుందా? ఉండదు. శంకరాచార్యుల దగ్గరికి వచ్చి అయ్యా హృదయం అంటే ఏమిటండి? మాంసపు ముద్ద. ఇప్పుడు ఇంక మీరు తేలికైపోయింది చూడండి. మీరు ఇంక కష్టపడాల్సిందేం లేదు. మాంసపు ముద్ద అంటే ఒళ్ళంతా మాంసపు ముద్దే కదయ్యా. ఈ నువ్వు సరిగ్గా చెప్పదేదు అంటే పుండరీకాకారః మాంసపిండః. పద్మం, పద్మపు మొగ్గ, తిరగేసిన పద్మపు మొగ్గను పోలి ఉండే మాంసపిండము అక్కడ ఉంటుంది. బుద్ధి అంటున్నారు ఆయన. బుద్ధి ఇక్కడ కాదు, ఇక్కడ. మరి వేదాంతుల బుద్ధి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఏమంటే బుద్ధిలో ఏముంటుంది? శోకం ఉంటుంది కదా. మీకు శోకం ఇక్కడ వస్తుందా? ఇక్కడ వస్తుందండి. ఇక్కడే వస్తుంది శోకం. వెరీ క్లియర్. ఓకే. తత్స్థం అంతఃకరణం బుద్ధి హృదయమితి ఉచ్యతే. ఆ మాంసపిండంలో ఉంటుంది. ఏమిటి అంతఃకరణము? లోపలుండే ఇంద్రియం. ఆ ఇంద్రియంలో మళ్ళీ బుద్ధి మనస్సు అనే విభాగాలు మీరు పెట్టుకోవచ్చు. ఏమండి దానికి బుద్ధి అని పేరు పెట్టండి. ఇప్పుడు ఆ బుద్ధి దాన్ని హృదయము అని అంటున్నారు. ఏమండి హృదయం అంటే మాంసపిండం కదా. హృదయంలో ఉండే బుద్ధిని ఏమనాలి? హృదయంలో ఉన్న బుద్ధి అనాలి. అంతేగాని హృదయం అనేస్తారేమిటి అంటే అదేం పర్వాలేదు. తాత్ స్థ్యాత్ మంచక్రోశనవత్. హృదయములో ఉంది కదా బుద్ధి. బుద్ధి ఎక్కడుంది? హృదయంలో ఉంది. కాబట్టి బుద్ధికి హృదయము అని పేరు. అలా కూడా ఉంటుందండి. ఇప్పుడు గదిలో ఉన్నాడంటే వాడికి గది అని పేరా? ఉంటుంది, అలా ఉంటుంది. ఇప్పుడు మంచాక్రోశంతి అని ఒక ప్రయోగం ఉంది. మంచక్రోశనవతో అని అంటున్నారు కదా. మంచాక్రోశంతి అని ప్రయోగము గలదు. మంచములు గోల పెడుతున్నవి. వీడు హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో మంచాల మీద ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఏ హాస్పిటల్కి వెళ్ళాడంటే ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ సెక్షన్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు యువకులు అవి విరిగిన వాళ్ళందరూ మంచాల మీద పడి ఉంటారు. అలా ఎవళ్ళు వెంట వెంటనే వీడి ఎముకల్ని వాటిని సరిచేసేది ఏమీ ఉండదు. అలా పడి ఉంటారు. అలా ఇప్పుడు ఎముకలు వెంటనే అతుక్రీవేం కావే. మరి ఏమిటి హ్యూమన్ లాట్ అంటే ఏమిటనుకుంటున్నారు? ఇదంతా భోగమే అనుకుంటారు జనాలు. భోగమేం కాదు. ఎముకలు అవి అలా పడి ఉంటాయి. వాడేమో ఏదో కట్టు ఏదో వేస్తాడు. కట్టు వేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వీళ్ళు అమ్మో అయ్యో కుర్రో ముర్రో అంటూ ఉంటారు. ఈ నర్సులు తర్వాత డాక్టర్లు మిగతా స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ఏం పట్టించుకోరు. ఎందుకంటే గత 30 ఏళ్ళ నుంచి వాళ్ళు అదే వింటున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ కుర్రోలు బుర్రోలు ఆగిపోబట్టే ఆగిపోవు. వీళ్ళందరూ ఏడవడం మానేసి చక్కగా అందరూ నవ్వుతూ ఉండాలంటే అదే ఏ మాట కాదు. కాబట్టి అలా పోతూ ఉంటుంది. కాబట్టి ఎవడో పట్టించుకోడు. అప్పుడు వీడు అన్నాడు ఎవడో ఫిలాసఫర్ అటుకేసి వెళ్తూ మంచాక్రోశంతి అన్నాడు. అంటే మంచములు ఏడుస్తున్నాయి. అక్కడ మంచ శబ్దానికి అర్థం, మంచం అంటే సంస్కృతంలో మంచం, మంచ అంటే
తెలుగులో మంచహో అర్థం. ఈ తెలుగు పదం సంస్కృతం నుంచే వచ్చింది. సో మంచా క్రోశంతి, ఇటు వచ్చి సంస్కృతంలో చ అంటారు, చ అనరు, ఉచ్చారణ భేదం. తెలుగులో చ అంటారు, మంచములు అంటారు. మేమైతే మంచములు అని చక్కగా చెప్పుకుంటాం, ఎందుకంటే సంస్కృత భాష కదా. ఈ మంచములు క్రోశిస్తున్నాయి. అక్కడ మంచి శబ్దానికి అర్థం ఏంటో తెలుసిన, మంచస్థుడు అని అర్థం. మంచం మీద ఉన్నవాడని అర్థం తప్ప మంచమే ఏడుస్తోందని కాదు. అలాగే హృదయము అంటే హృదయమునందున్నది అని అర్థం చెప్పుకోవాలి. కాబట్టి హృదయస్య శోకాన్ అంటే హృదయమునందు ఏ బుద్ధి గలదో దాని ఎందున్నటువంటి శోకములను అనగా కామనలను దాటివేసినాడు. చాలా గొప్ప ప్రసంగం. మీరు మీ హృదయం కేసు చూసుకోండి, దాంట్లో ఏమి కామనలు ఉన్నాయో చూసుకోండి. చూసుకుని ఈ కామనలన్నింటినీ నేను దాటివేస్తున్నాను అని అనుకోండి. అనుకుని మీరు ఎలా ఉంటారో మీరు చూసుకోండి. యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్, మీరు జీవన్ముక్తులైపోతారు. ఇట్ ఈజ్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది సంగతి. హృదయస్య బుద్ధే ఏ శోకాహ కామాహ, మళ్ళీ ఆయన అదే అర్థం చెప్తున్నారు చూడండి. అక్కడ మంత్రంలో ఏముంది, హృదయస్య శోకాన్ని అని ఉంది. హృదయస్య అంటే అర్థం ఏంటి, బుద్ధే అని అర్థం, బుద్ధి యొక్క. శోకాహ అంటే అర్థం ఏంటి, కామాహ అని అర్థం, బుద్ధి యొక్క కామనలు. అదేమిటండి, బుద్ధి యొక్క కామనలు ఎలా అవుతాయి? కొన్ని శోక శబ్దానికి కామన అర్థం చెప్పారు, దట్ ఈస్ సెటిల్డ్. బుద్ధి యొక్క కామనలు ఎలా అవుతాయి? వీడి కామనలు కదా అంటే, వీడి కామనలు అంటే బుద్ధిలోనే ఉంటాయి అవి. బుద్ధి సంశ్రయాహ హి తే, బుద్ధి యొక్క కామనలు అని ఎందుకన్నామో తెలుసునా, హీ బికాస్ తే, ఆ కామనలు బుద్ధిని ఆశ్రయించి ఉంటాయి. మీ బుద్ధి నిండా పుట్టెడు కోరికలు ఉన్నాయి. పుట్టెడు, పుట్టి అంటే ఒక మెషర్ అది. పుట్టి అంటే పుట్టడం కాదు, ఒక మెషరు. ఇప్పుడు రెండు అరగిద్దలు ఒక గిద్ద, రెండు గిద్దలు ఒక సోల, మళ్ళీ అదొకటే. ఓకే, అయితే అదే అయ్యి ఉంటుంది. ఈ రెండు గిద్దలు ఏమవుతుంది కాదు, పోల్లే కాదు కాదు, నాలుగు గిద్దలు ఒక సోల, రెండు సోలలు ఒక తవ్వ, రెండు తవ్వలు ఒక షేరు, రెండు షేర్లు ఒక అడ్డ, రెండు అడ్డలు ఒక కుంచము. ఏమంటే వంద కుంచముల 16 కుంచములు ఒక మణుగు, 16 కుంచములు ఒక మణుగు, 16 మణుగులు ఒక పుట్టి. వీడి హృదయంలో పుట్టెడు కోరికలు ఉంటాయి. వీడికి అర్థమైతే ఎవడు పుట్టెడు అంటే ఉంటాడు, చాలా కోరికలు ఉన్నాయని అర్థం. ఈ లిస్టు నేను ఎప్పుడు చదివానో తెలుసిన, 1950లో ఎప్పుడో చదివాను, 1952-53. అప్పుడు చిన్న పుస్తకం ఉండేది, దాంట్లో ఇవన్నీ ఉంటే కంఠస్థం చేశాను. ఆ తర్వాత ఇప్పుడు వాడను కూడా వాడలేదు. అప్పటికే కేజీలోవి తర్వాత స్లోగా వచ్చాయి, ఏవో గుర్తున్నాయి. ఇంట్లో వాళ్ళు వాడుతూ ఉండేవారు, మా అమ్మగారు వాడుతూ ఉండేవారు. అక్కడి నుంచి ఈ పరిజ్ఞానం అంతా వచ్చిందనమాట. మీకు అందరికీ తెలుసున్నదే, గొప్పేమీ కాదు. బుద్ధి సంశ్రయాహ హితే, బుద్ధిలో అన్ని కోరికలు ఉండకూడదండి. ముఖ్యంగా కోరికలు మనుష్యుల గురించి ఉంటే మీరు మరీ కుమిలిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొడుకు గురించి కోరికలు, కూతురు గురించి కోరికలు, అల్లుడు గురించి కోరికలు. అల్లుడు ఇలా ఉండాలి, వాడు అలా ఉండడు. తర్వాత కోడలు గురించి కోరికలు, అబ్బో అదే అయ్యే వాట కాదు, అది మరీ డేంజరస్. అది తర్వాత మనవల గురించి కోరికలు, మనవరాళ్ళ గురించి కోరికలు. ఈ మధ్యకాలంలో అవి కూడా చాలా క్లిష్టములు, ఎందుకంటే వాళ్ళు ఏవో సెల్ ఫోన్లో అవి పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు, ఈ మనవాళ్ళు మనవరాళ్ళును. వీడు తాత తాత, ఏమిటి తాత, వీడి తలకాయ తాత తాత అని పిలిస్తే వాడు పలకద్దు, వాడు ఆ సెల్ ఫోన్ ఏదో చూసుకుంటూ ఉంటాడు. చూసుకుని 4 సార్లు పిలిచాగా వాట్ అంటాడు, వాట్ అని రిప్లై ఇచ్చేదాక ఆగడు, మళ్ళీ కింద దాంట్లో వెళ్ళిపోతాడు. వీడి రిప్లైకి ఎవడు వినేవాడు ఎవడో ఉండడు, డోంట్ డిస్టర్బ్ అన్నా అంటాడు.
అదే అమెరికాలో అయితే గివ్ మే బ్రేక్ అంటాడు. కాబట్టి నో నో ఎక్స్పెక్టేషన్, ఎక్స్పెక్టేషన్ కూడా కోరికయే. నో ఎక్స్పెక్టేషన్స్, నో అటాచ్మెంట్, అలాగా నిర్మలంగా ఉండిపోవడం. వాడు పలకరించే తాతగారు అన్నాడు అనుకోండి, సంతోషం, శుభం నాయన అన్నాం. నో ఎక్స్పెక్టేషన్స్. మనుషుల గురించి కోరికలు అప్పుడు మా మామగారు అది అన్నారంటే అయిపోయిందంతే, గోతిలో పడిపోయారంతే. హీ విల్ నెవర్ ఒబలైజ్ యూ. హూ విల్ ఒబలైజ్ యూ? హూ విల్ ఒబలైజ్ ఇన్ దిస్ వరల్డ్? ఎవడో ఒబలైజ్ చేయడం. వై షుడ్ దే ఒబలైజ్? ఒక ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ గెట్ వాట్ యూ డిజర్వ్, యూ ఆల్వేస్ గెట్ వాట్ యూ నెగోషియేట్ ఫర్ అని ఒక సామెత ఉంది, ఇంగ్లీష్ సామెత. కాబట్టి మీరు ఎప్పటికీ నెగోషియేట్ చేసుకుంటూ ఉండాలి, మీ వంతు మీరు లాక్కుని సొంతం చేసుకోవాలి, ఎవడు ఇవ్వడు మీకు. లోకం అలా ఉంటుంది, బంధువర్గం కూడా అలాగే ఉంటుంది. అంచేతే ఊరికే బంధువులు బంధువులని, పెళ్ళిళ్ళు పేరంటాలు, ఇదంతా కూడా వేదాంత విద్యార్థులకి అవేమీ అనుకూలం కాదు. మనం ఈ వేదాంత అధ్యయనం, మన కర్తవ్య కర్మల్ని చేసుకుంటూ ఉండడం, వేదాంత అధ్యయనంలో మునిగి తేలుతూ ఉండడం, ధ్యానమోది చేసుకుంటూ, ఏదైనా మంచి రామతీర్థ మొదలైన మహాత్ముల యొక్క ఉపదేశాలను చదువుకుంటూ, ఎక్సర్సైజులు ప్రాణాయామాలు కూడా యాడ్ చేసుకుని ఆరోగ్యంగా ఉంటూ, వీలైనంత వరకు మన చేతుల్లో ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉంటూ, విశ్రాంతిగా నిర్మలంగా బతికేస్తే మీరు ఫ్రీ అయిపోతారు. ఇదంతా నేనేదో మీకు మోరల్ లెక్చర్ ఇస్తున్నానని అనుకోద్దు, మీరందరూ పెద్దలు, అనుభవజ్ఞులు. ఊరికే భాష్యకారులు చెప్పిన దాన్ని నేను జీవితానికి అన్వయించి మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ బుద్ధిలోనే ఉంటాయి. మనస్సు అంటే బుద్ధి అని అర్థం. మళ్ళీ శ్లోకంలో మనహాని వస్తుంది, అక్కడ బుద్ధి అన్నావు ఇక్కడ మనస్సు అన్నామని మీరు అలా కన్ఫ్యూషన్ పెట్టకూడదు. మనస్సు అంటే బుద్ధి అనే అర్థం. ఆయన కొటేషన్ ఇస్తున్నారు, కామ సంకల్పో విచికిత్స ఇత్యాది సర్వం మన ఏవా ఇత్యుక్తత్వాద్. కామ అంటే కోరిక, సంకల్ప అంటే థాట్, ఈ పని చేయాలి అనే ఒక ఆలోచనకి సంకల్పము అని పేరు. తర్వాత ఏమంటే సంకల్పం చేశారా లేదా అంటారు. సంకల్పం అంటే ఏమిటి? ఈ పని చేయాలి అనే ఆలోచనకే సంకల్పం అని పేరు. విచికిత్స అంటే సందేహం. ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి ఇవన్నీ? ఇవన్నీ కూడా మనస్సే. మనస్సు అంటే బుద్ధి అని అర్థం అని చెప్తూ అని చెప్పారు. వక్ష్యతి చ, ఇంకా చెప్పబోతున్నారు. ఏమని? కామాయేస్య హృది శ్రితాః అని చెప్పబోతున్నారు. ఏ ఏ కామాః అస్య హృది శ్రితాః, ఏ కోరికలైతే వీడి హృదయమునందు ఆశ్రయించుకుని ఉన్నాయో అని చెప్పబోతున్నారు. కాబట్టి హృదయము అనగా బుద్ధి, అదే మనస్సు, దాని ఎందే సకలములైన కోరికలు ఆశ్రయించుకుని ఉంటాయి. ఇలా ఎందుకు చెప్పడం అండి? కోరికలు ఉన్నాయి అని చెప్తే పోతుంది కదా. అస్తమాను బుద్ధిలో ఉన్నాయి, బుద్ధిలో ఉన్నాయి అని ఎందుకు చెప్పడం అంటే, ఎందుకు చెప్పడం అంటే చాలా ఇంపార్టెంట్ అది. మీరు కోరికలు ఉన్నాయి, నా కోరికలు నా కోరికలని మీరు అనవసరంగా అనుకుంటున్నారు, కానీ అవి మీ కోరికలు కావు, అవి బుద్ధిలో ఉన్నాయి, మీ స్వరూపంలో లేవు. ఎంత తేలికైపోయిందో చూడండి. ఇప్పుడు ఈ కోరికలన్నీ నాలో ఉన్నాయనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? వాటిని తీర్చుకోవాలి. అది సంభవం కాదు. అప్పుడు ఏం చేయాలి? వాటిని తరిమి కొట్టాలి. అది ఎంత కష్టం. అలా కాకుండా ఈ కోరికలు నా యందు లేవు, బుద్ధి యందు ఉన్నవి. బుద్ధి ఎక్కడుంది? ఇక్కడ నేనున్నాను, నా యందు లేవు అని తెలుసుకున్నారనుకోండి, ఇప్పుడు తీర్చుకోవాల్సిన అవసరము లేదు, తరిమి కొట్టవలసిన అవసరము లేదు, మీరు దాటేస్తారు. సరళంగా ఉండాలి శాస్త్రం, కాన్ఫ్లిక్ట్ ఉండదు. నాలో ఉన్నాయి కోరికలు ఉంటే అంతా కాన్ఫ్లిక్టే. కాబట్టి అది కూడా మనం తెలుసుకోదగ్గ విషయము. ఆత్మసంశ్రయభ్రాంత్యపనోదాయహి ఇదం వచనం హృది శ్రితాః హృదయస్య శోకాః ఇతి చ. హృది శ్రితాః అని రాబోతోంది మంత్రం. కామా యస్య హృది శ్రితాః అని చెప్పబోతున్నారు. ప్రస్తుతంలో మనకేమని చెప్పారు? హృదయస్య శోకాన్ అని చెప్పారు. ఇలా చెప్పడం వల్ల, ఇలా ఎందుకు చెప్పారో తెలుసిన,
ఆత్మని పట్టుకుని మీ స్వరూపాన్ని పట్టుకుని ఉంటాయేమో ఈ కోరికలు ఈ శోకములు అనేటువంటి భ్రాంతిని పోగొట్టుట కొరకై హృదిశ్చితాః జత గీతలో కూడా ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ మనస్సులోకి వస్తాయి తప్ప స్వరూపంలోకి రావు ఆ గ్యాప్ని పెట్టుకుంటే కామనలు మిమ్మల్ని ఏమి టచ్ కూడా చేయవు హృదయకరణ సంబంధాతీతశ్చ అయమస్మిన్ కాలే ఈ సుషుప్త కాలమునందు ఈ పురుషుడు హృదయముతోటి అంటే బుద్ధితో కరణ అంటే కన్ను చెవి మొదలైన ఇంద్రియములతోటి ఏ సంబంధము లేకుండా ఈ సంబంధములకు అతీతంగా ఉంటాడు కాబట్టి కామనలు ఉంటే హృదయంలో ఉంటాయి తప్ప నాలో లేవు కాబట్టి వీడు ఎప్పుడైతే సుషుప్త అవస్థ యందు హృదయమునకు కరణములకు అతీతంగా పోతాడో వెంటనే కామనలన్నిటికీ అనగా శోకములన్నిటికీ అతీతుడు అయిపోతాడు అతిక్రామతి మృత్యో రూపాణి మృత్యువు యొక్క రూపములు ఎన్నుంటే అన్నింటినీ వీడు దాటేస్తాడు మృత్యువు యొక్క రూపములు అంటే అర్థం ఏంటో తెలుసునండి మృత్యువు అన్నింటి మీద స్టాంపులు వేసి పెట్టింది మీరు సంపాదించిన డబ్బు మీద మృత్యువు ఏం చేసింది స్టాంపు వేసింది మీరు బంగారం పోగేస్తే మృత్యువు ఏం చేస్తుంది బంగారం మీద కూడా ఒక స్టాంపు పారేస్తుంది ఈ బంగారం నీకు మిగలదు పోతుంది మృత్యువు అంటే పోవడం దేహం ఇది నా దేహం అనుకోగానే మృత్యువు ఏం చేసింది దాని మీద ఓ స్టాంపు పాడేసింది ఇంద్రియాల మీద ఓ స్టాంపు వేసింది బుద్ధి మీద ఓ స్టాంపు వేసింది బుద్ధిలో ఉండే కోరికల మీద ఓ స్టాంపు వేసింది అన్నింటి మీద స్టాంపు వేసి పెట్టింది మృత్యువు కానీ ఆత్మస్వరూపం దగ్గరికి రాలేదు వీడు వీటన్నిటినీ ఇవన్నీ మృత్యువు యొక్క రూపములే మృత్యువు యొక్క రూపములన్నిటినీ దాటివేసి తన స్వరూపమునందు ఉన్నాడు అని అతిక్రామతి మృత్యో రూపాన్ని మృత్యో రూపాన్ని అంటే విసర్గం ఉంటుంది అక్కడ మృత్యోహో రూపాణే అని అర్థం విసర్గం ఏదో మృత్యో అని సంబోధన అనుకున్నారు ఎవరైనా సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఉంటే కంగారు పడతారు అందుకోసం అలా చెప్పారు మృత్యోహ రూపాణి ఆ రోరి అనే సూత్రం చేత ఆ రేఫ లోపించింది రేఫ ఆ రుక రువర్ణ రూ లోపించింది ఇతి ఉక్తం అనే విషయం ఇంతకుముందే చెప్పబడి ఉన్నది హృదయకరణ సంబంధాతీతత్వాత్ తత్సంశ్రయ కామ సంబంధాతీతో భవతి ఇతి యుక్తతరం వచనం ఏమండి సుషుప్తావస్థ యందు వీడు బుద్ధి ఇంద్రియములు వాటితోటి సంబంధము వీటిని దాటేసి ఉన్నాడు కనుక ఆ హృదయమునందు అనగా ఆ బుద్ధి యందు ఉండేటువంటి ఆ బుద్ధిని పట్టుకుని ఉండే ఆశ్రయించి ఉండే కామనలతోటి సంబంధానికి కూడా వీడు దాటేసి ఉన్నాడు అని చెప్పిన మాట ఏదైతే కలదో ఇది ఎంతయు యుక్తియుక్తముగా నున్నది ఇప్పుడు హృదయంలో కామనలు ఉన్నాయి వీడు హృదయాన్ని దాటేసి తన స్వరూపంలో ఎప్పుడైతే ఉన్నాడో హృదయమునందని కామనలను దాటివేసినట్లే అయినది కదా కాబట్టి ఆ మాట శోకాన్ తీర్ణో భవతి అనే మాట చాలా యుక్తియుక్తంగా చెప్పడమైనది మీరు మళ్ళీ ఇంకోసారి ఓపిక పట్టాలి అంతకుముందు విజ్ఞానవాదం దగ్గర బోల్డంత ఓపిక పట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఈ హృదయము కామనలు శోకములు అనే టాపిక్ మీద మళ్ళీ ఓపిక పట్టాల్సినటువంటి సమయము ఆసన్నమైనది మళ్ళీ చర్చ ఏతు వాదినః ఈ లోకంలో వాదులు ఉంటారు ఊరికే వాదిస్తూ ఉంటారు ప్రతిదానికి వాదమే సత్యాన్ని తెలుసుకోవటానికి వీలు లేకుండా అయిపోతుంది ప్రతిదానికి వాదమే ఇప్పుడు ఢిల్లీలో ఎవరో ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేశారు అది సత్యమా కదా ఏమో తెలీదు ఏమిటో వీడి వాదం వీడిది వాడి వాదం అది ఎంత ఇప్పుడు 100 మంది చేరి దుమ్ము రేక కొట్టారనుకోండి అక్కడ మధ్యలో ఏముందో ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు అంత వాదోపవాదాలు వాదము 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 ఇక్కడ కూడా వాదమే వీడు కామనలు వద్దురా అంటే వాడు అడ్డంగా పడిపోతాడు వచ్చి కామనలు వద్దని ఎందుకంటావు
మేమింత డబ్బు పోగొట్టు కూర్చున్నాం, మాకు ఏ కామంలో లేకపోతే ఈ ప్రయత్నం అంతా ఎందుకు, ఏదో ఎవడి సమస్య వాడిది అని ఒక పెద్ద వాదం మొదలైంది. వీళ్ళు లౌకికులు, అలా వాదించేవాళ్ళు. లౌకికులే కాదు ఈ కర్మకాండ వాళ్ళు, వాళ్ళేం తక్కువ వాళ్ళు ఏంటి, ఏమంటే కామనం లేకపోతే మా కర్మలనే ఏమవుతాయి. కాబట్టి వాడి వాదం వాడిది. కాబట్టి ఎవళ్ళైతే వాదులు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారో తెలుసిన, హృదిశ్రిత కామాహ వాసనాశ్చ హృదయ సంబంధినమాత్మానం ఉపసృప్య ఉపశ్లిష్యంతి అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారంటే చూడండి, ఆత్మ ఎక్కడుంది, హృదయంలోనే ఉంది. బుద్ధి అది హృదయమే. బుద్ధిలో ఏమున్నాయి, కామనలు ఉన్నాయి. ఆత్మకి బుద్ధికి దూరం ఎంత, పెద్ద దూరం ఏం లేదు, దగ్గరే. కాబట్టి ఆ బుద్ధి ఆత్మకి దగ్గరగా ఉంది కనుక ఆ బుద్ధిలో ఉన్న కామనలన్నీ ఏమవుతాయి, స్లోగా దగ్గరకు వచ్చి ఉపసృప్య కొంచెం కొంచెం దగ్గరకు వచ్చి ఉపశ్లిష్యంతి ఆ ఆత్మని వాటేసుకుంటాయి. ఉపశ్లేషము అంటే ఆశ్లేషము, కౌగులించుకుంటాయి, వాటేసుకుంటాయి. కాబట్టి బుద్ధిలో ఉన్న కామనలు తప్పనిసరిగా ఆత్మయందుకు కూడా సంక్రమిస్తాయి. సో అని మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు కంచంలో అరడజన ఐటమ్స్ వేసుకుని భోజనం చేస్తున్నారనుకోండి, పప్పు కలుపుకుంటుంటే ఓ కూర మొక్క దాంట్లోకి వస్తుంది. ఆ పక్కనే ఉంటుంది కూర, ఎక్కడో దూరంగా ఉండదు కదా, వస్తుంది. ఇటు పక్కన స్వీటు పెట్టుకున్నారు, అది పప్పులోకి కొద్ది స్వీట్ వచ్చేస్తుంది. అలాగే దగ్గర దగ్గరగా ఉంటాయి కదా, అలాగే అది అక్కడే బుద్ధి అక్కడే ఉంది. ఆ బుద్ధి నిండా పుట్టెడు కోరికలు ఉన్నాయి, ఆ పక్కనే ఆత్మ ఉంది. ఈ బుద్ధిలో ఉన్న కోరికలు ఖాళీగా ఏమి ఉండవు, అవి కొంచెం కొంచెం జరిగి దగ్గరికి జరిగి ఉపసృప్య అని ఉంది. ఉపసృప్య అంటే దగ్గరకు జరిగి ఆ ఆత్మని వాటేసుకుంటాయి. కాబట్టి ఆత్మలో కామనలు ఉంటాయి. హృదయ వియోగే అపిచ ఆత్మనే అవతిష్టంతే. ఇప్పుడు నిద్రపోయాడు, నిద్రపోతే హృదయ సంబంధం పోయింది, హృదయంతో సంబంధం పోయింది. కానీ తెలివిగా ఉన్నప్పుడు హృదయంతో సంబంధం ఉంది కదా, ఆ హృదయంలో ఉండే పుట్టెడు కోరికల్లో ఏ కొన్ని కోరికలైనా అలా దగ్గరికి జరిగి 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 ఆత్మని పట్టుకుని ఉంటాయి. కాబట్టి హృదయ సంబంధం తొలగిపోయినా ఏవో కొన్ని కోరికలు ఆత్మని వాటేసుకుని మిగిలియే ఉంటాయి. అసలు ఆత్మలో కోరికలే ఉండవు అనే మీ మాట పోసగదు. ఎలాగంటే పుట తైలస్థ ఇవా పుష్పాదిగంధ ఇత్యాచక్షతే. పుటము అంటే దొన్నె, దొన్నె. మామూలు ఈ ఆకులతోటి అరిటాకులతోటి దొన్నెలు చేస్తారు, ఎండిపోయిన అరిటాకులతో దొన్నెలు చేస్తారు. ఆ దొన్నెలలో సుగంధ తైలం పోస్తాడు, తైలం. ఆ సుగంధ తైలం ఉంటాయి కదా, సుగంధ తైలం పోస్తాడు. పోసి ఏదో స్నానం అదో అయిన తర్వాత తైలం అంతా నెత్తికి రాసుకుని ఆ దొన్నె అక్కడ పారేస్తాడు. ఆ దొన్నెలో ఇంకా సుగంధం ఉంటుందా ఉండదా, ఉంటుంది. తైలం తీసేసినా ఉంటుంది. అలాగే జాగ్రత్త అవస్థ అంతా ఆత్మకి హృదయానికి సంబంధం ఉంది కనుక ఆ హృదయంలో తైలంలో సుగంధం ఉన్నట్టుగా హృదయం నిండా పుట్టెడు కోరికలు ఉన్నాయి కనుక ఈ సంబంధం, హృదయ సంబంధం తెగిపోయినా కూడా తెగిపోకముందే ఈ కోరికలు కొన్ని ఆత్మస్వరూపాన్ని వాటేసుకుని ఆ సుగంధం వాటేసుకున్నట్టుగా వాటేసుకుని ఉంటాయి. ఇక్కడ దొన్నె ఆత్మ, తైలము హృదయము బుద్ధి, దాంట్లో ఉండే సుగంధము కామనలు. కాబట్టి తైలం తీసేసినా కూడా ఇంకా దొన్నెకి కొన్ని కామ కొంత సుగంధం ఉన్నట్టే నిద్రావస్థలోకి వెళ్ళిపోయినా శుద్ధ చైతన్య స్వరూపంగా ఉన్నప్పుడు కూడా ఆ శుద్ధ చైతన్యంలోకి ఏవో కొన్ని కామనలు వచ్చి చేరతాయి. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో తెలిసిన, ఆత్మయే పరమాత్మ అని మనం చెప్తాం కదా, పరమాత్మకి కామనలు ఉండవు. కాబట్టి పరమాత్మకి జీవుడికి భేదాన్ని మెయింటైన్ చేయాలంటే ఈ జీవుని యందు కొంత వెలితి, కొంత లోటు, కొంత శోకం వీడిది ఎందు అట్టి పెట్టాలి. అప్పుడే వీడు ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉంటాడు. వీడిని అసలు శోకము లేదు, వెలితి లేదు, లోపం లేదు, కామనలు లేవని చెప్పేసి అన్నీ తీసిపారేశారనుకోండి, అప్పుడు వీడికి ఈశ్వరుడికి భేదం లేకుండా పోతుంది. కాబట్టి ఈశ్వరుడికి జీవుడికి భేదాన్ని నిలబెట్టడం కోసం ఒక ఆత్మ ఇంకొక ఆత్మ మళ్ళీ ఈ పెర్సన్ టు పెర్సన్ ఈ భేదాలన్నింటినీ మెయింటైన్ చేయటం కోసం భేద బుద్ధితో
ఇటువంటి ఆర్గ్యుమెంట్లు చేసేవాళ్ళు ఉండనే ఉంటారు. ఇత్యాచక్షతే అని చెప్తున్నారు అని చెప్తున్నారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు లోకంలో. ఎవరో తెలుసునా ఈ కర్మకాండ వాళ్ళందరూ అలాగే చెప్తారు. నైయాయికులు వైశేషికులు వీళ్ళందరూ ద్వైతులు, వాళ్ళు అలాగే చెప్తారు. వీళ్ళు శంకరుని కాలంలో ఉండే ద్వైతులు. ఆ తర్వాతి కాలంలో గత 400-500 ఏళ్లలో ద్వైతవాదములకే ఈ రిలీజియస్ సింబల్స్ పెట్టి వచ్చాయి. ఇప్పుడు ఒకడు ఆ రిలీజియస్ సింబల్స్ ఎలా ఉంటాయంటే, ఒకడు ఆ కట్టు ఆ బొట్టు జుట్టు అవి ఓ రకంగా ఉంటాయి, అది ఒక ద్వైతం. కట్టు బొట్టు జుట్టు ఇంకో రకంగా ఉంటాయి, అది ఇంకో ద్వైతం. ఇలా అడ్డంగా బొట్టు పెడతాడు, బొట్టు పెట్టి ఏదో తంత్రం చేస్తూ ఉంటాడు, అదో ద్వైతం. నిలువుగా బొట్టు పెడతాడు ఒకడు, వాడు ఇంకో తంత్రం చేస్తాడు, అది ఇంకో ద్వైతం. కాబట్టి ఈ రకంగా ఈ మధ్యకాలంలో ఫిలాసఫీకి ఈ రిలీజియస్ సింబల్స్ యొక్క బరువు ఎక్కువగా పెట్టారు, పెట్టి వాటిని మతాల కింద తయారు చేసి పెట్టారు. దాంట్లో ఫిలాసఫీ తక్కువను, రిలీజియస్ సింబల్స్ ఎక్కువ. ఇప్పుడు దేవుడికి అలంకారం అంటాడు, దేవుడు ఆఫీసర్ అంత ఉంటాడు, వీడు చేసే అలంకారం ఎంత ఉంటుందా? అలాగా దాంతో ఏమైపోయింది, రిలీజియస్ సెక్ట్కి ఫిలాసఫీకి తేడా తెలియకుండా అయిపోయింది. దట్ ఇస్ ది ప్రాబ్లం. శంకరుల కాలంలో ఆ సమస్య లేదు, ఫిలాసఫీ ఇస్ ఫిలాసఫీ, ద్వైతవాదము అలా ఉండేది. వాళ్ళు ఈ రకంగా వాదించేవాళ్ళు అంటే ఆత్మయందు కూడా కామనలు ఉంటాయి కాబట్టి శోకాలు ఉంటాయి అని వాదించేవాళ్ళు. అంటే అప్పుడు ఏమవుతుంది, మీ ఆత్మలో కామనలు శోకాలు తక్కువ, ఇంకొకటి ఆత్మలో కామనలు శోకాలు ఎక్కువ, కాబట్టి మరి భేదాలు ఉంటాయి, పరమాత్మ వేరే ఉంటాడు అని ఈ భేదాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళు ఆత్మలోకి కూడా బుద్ధి అందలి కామనలు చొచ్చుకుపోతాయి. సుగంధ తైలం దృష్టాంతం అని ఎవళ్ళైతే చెప్తారో వాళ్ళు తెలివితేటలంతా ఉపయోగించాలా చెప్పిన మాట బాగానే ఉంది, కానీ వాళ్ళ దృష్టిలో ఈ ఉపనిషత్తుల్లో చెప్పిన కొన్ని మాటలు ఎందుకు కొరగాని మాటలు. ఏమిటా మాటలు? తేషాం అంటే వారికి కామసంకల్ప హృదయే ఏవ రూపాణి హృదయస్య శోకాః ఇత్యాదీనాం వచనానాం ఆనర్థక్యమేవా. అలాగ వాదించి వాళ్ళకి ఈ మాటలు ఎందుకు పనికిరానివి? ఏ మాటలు? కామసంకల్పో విచికిత్స విచికిత్స సర్వం మన ఏవా అని ఇంతకుముందు చూసాం. కోరిక, సంకల్పము, సందేహము ఇవన్నీ కూడా బుద్ధియే అని చూసాం కదా. ఆ మాటకి అర్థం లేదు, అది వ్యర్థం అయిపోయింది అన్నమాట. ఎందుకంటే వీడు ఆత్మలో ఉన్నాయంటున్నాడు కదా. తర్వాత హృదయే ఏవ రూపాణి, ఈ రూపములు అంటే కోరికలు, శోకాలు, భయాలు, ఇలాంటి మనస్సు యొక్క వివిధ రూపములు ఏవైతే గలవో ఇవి కేవలము హృదయమును మాత్రమే ఆశ్రయించి ఉన్నాయి, అంటే బుద్ధిని మాత్రమే ఆశ్రయించి ఉన్నాయి అని మళ్ళీ బృహదారణ్యంలో చోటు చెప్పారు. ఆ మాట ఇప్పుడు ఏమైంది, అది కొరగాని మాట అయింది. తర్వాత హృదయస్య శోకాహ అని ఇక్కడ చెప్పారు. ఈ మాట ఏమైంది, ఎందుకు పనికిరాంది అయింది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ బుద్ధిలో ఉన్నటువంటి ఒకనొక సంస్కారం, ఒక ఫిక్సేషన్, దానికి తగ్గట్టుగా సిద్ధాంతాలని చెప్పినట్లయితే శృతి చెప్పిన వచనములకు వచనములకు విరుద్ధంగా పోతున్నారు. వాళ్ళ సిద్ధాంతాలని వాళ్ళు అలా ప్రచారం చేసుకోవటం ద్వారా శృతి చెప్పినటువంటి ఈ మాటలు కొరగానివి అయిపోతున్నాయి. కాబట్టి నాయన, ఈ శృతి వచనాలను మీరు ఎప్పుడైనా గమనించారా, లేకపోతే మీ ఉద్దేశం ప్రకారం ఇవెందుకు పనికిరాని మాటలనే అనుకుంటున్నారా అని ఒక దండయాత్ర. దాని అర్థం తెలిసింది కదా. దాని తాత్పర్యం ఏమిటంటే ఇవి పనికిరాని మాటలని కాదు తాత్పర్యం. దాని తాత్పర్యం ఏమిటంటే ఈ వచనములకు విరుద్ధంగా నీవు చెప్పిన ఈ సుగంధ తైల దృష్టాంతంతో కలిపి చెప్పిన మాట ఎందుకు పనికిరానిదిరా నాయన అని అర్థం. దీని మీద పూర్వపక్షము, ఇది మళ్ళీ ఎల్లుండి క్లాసులో ఈ పూర్వపక్షం సిద్ధాంతం కొనసాగిద్దాము. ఇది 2 పేజీలు ఉంది, ఈ 2 పేజీలు 3 పేజీలు కొద్దిగా ఉంది. ఇదంతా అయితే మనం కొంచెం ప్రోగ్రెస్ చేయాలి.